ఓపెన్ టీఎస్పీఎస్సీ సిలబస్, అందరు టీఎస్పీఎస్సీ కదా. ఒకవేళ ఏపీపీఎస్ అయినా సేమ్ పాలిటీ, మనం డిస్కస్ చేసేది ఇండియన్ పాలిటీ, ఏపీ పాలిటీ తెలంగాణ పాలిటీ కాదు. నో వరీస్ అబౌట్ దాట్. సో మీకు ఎస్ఎస్ గురించి డిస్కస్ జరిగింది కదా నిన్న మొన్న, ఎస్ఏ టాపిక్స్ గురించి ఏం నేర్చుకున్నారు? వాట్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇన్ దట్ ఎస్ఏ క్లాసెస్? ఇంట్రొడక్షన్. ఇంకా ఎలా రాయాలి? ఒక క్వశ్చన్ చూస్తే ఎస్ఏ రాస్తారా? సో జనరల్గా ఏదైనా రాయొచ్చు, బట్ వీ నీడ్ స్ట్రక్చర్ ఫర్ దాట్. ఓకే, సరే, ఫైన్, లెట్ అస్ ప్రొసీడ్ ఫర్ ద సిలబస్. రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్ అని ఉంది కదా, నాట్ దాట్ వన్. జనరల్ ఎస్సే పేపర్ వన్ ఈజ్ ఫర్ ద జనరల్ ఎస్సే. ఓపెన్ సెక్షన్ టూ. సెక్షన్ టూ ఏముంది? డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్లో ఏముంది? సెక్షన్ వన్లో కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. వన్ ఆర్ ద అదర్ వే సోషల్ ఇష్యూస్ గురించి, సోషల్ ప్రాబ్లమ్స్ గురించి పాలిటీ విల్ ట్యాకిల్. మీకు ఇప్పుడు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు గ్రూప్ టూలో సొసైటీ 50, పాలిటీ 50, హిస్టరీ 50, 150 మార్క్స్ వస్తాయి పేపర్ టూలో. కానీ పాలిటీ నుంచే దాదాపుగా 2016లో 85+ మార్క్స్ వచ్చాయి ఫ్రమ్ ద పాలిటీ. అంటే సొసైటీ ఈజ్ ఇన్హరెంట్లీ కనెక్టెడ్ విత్ ద పాలిటీ. సొసైటీ అనే టాపిక్ ఇండైరెక్ట్గా పాలిటీ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే, సో మనకు వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఎస్సేస్ కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్సో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఈ రెండింటి నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద ఎస్సేస్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ పాలిటీ. నెక్స్ట్ పేపర్ 3, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. యూ కెన్ సీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దేర్ ఆర్ 5 సెక్షన్స్ ఈచ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 5 సెక్షన్స్ ఉన్నాయి. ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పండి, ఏముంటుంది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో? వెరీ గుడ్, హౌ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫామ్. అంటే ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నాట్ ఓన్లీ అబౌట్ దాట్, సి మన కాన్స్టిట్యూషన్ నవంబర్ 26, 1949 అయిపోయింది. బట్ ప్రీవియస్లీ దేర్ ఆర్ రెగ్యులేటింగ్ యాక్ట్స్. 1773 నుంచి మనం చూస్తాం, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, దేర్ ఆఫ్టర్ 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్, 1784 ఫిట్స్ ఇండియా యాక్ట్, అండ్ నెక్స్ట్ 1793 చార్టర్ యాక్ట్స్, నెక్స్ట్ 1813 చార్టర్ యాక్ట్, నెక్స్ట్ 33 చార్టర్ యాక్ట్, నెక్స్ట్ 53 చార్టర్ యాక్ట్, నెక్స్ట్ 73 చార్టర్ యాక్ట్ లేదా? 73 చార్టర్ యాక్ట్ అయిపోయిందా? సో ద లాస్ట్ చార్టర్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? చార్టర్ యాక్ట్ 1853 ఇస్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్. అండ్ 1853లో ఇంకొక పాయింట్ కూడా తీసుకొస్తాం. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు మేక్ దే విల్ బి కాల్డ్ యాజ్ ద యాక్ట్స్. ఇప్పటి నుంచి వాటిని చట్టాలంటాం, అంతకుముందు చేసిన వాటన్నిటిని రెగ్యులేషన్స్ అంటాం. సో తర్వాత 1857 వీ గాట్ ద రివోల్ట్. 1857 రివోల్ట్ చూస్తాం. రివోల్ట్ వచ్చిన తర్వాత ఇండియాలో కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నారు. దే వాంట్ టు మేక్ సర్టెన్ చేంజెస్. దట్ చేంజెస్ వర్ బ్రాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1858 ఏమంటాం దాన్ని? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంట, ఆర్ ఎల్స్ యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఫర్ ఇండియా. సో యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్ ఫర్ ఇండియా. అక్కడి వరకు కంపెనీ రూల్ ఎండ్ అయిపోతుంది, క్రౌన్స్ రూల్ విల్ స్టార్ట్. అంటే ఎనీథింగ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ మ్యాజెస్టీ, మహారాణి గారి పేరు పైన అన్నట్టు. ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ మ్యాజెస్టీ అంటే మనం అప్పుడప్పుడు స్పీకర్తో మాట్లాడేటప్పుడు అధ్యక్ష అని చెప్పి మాట్లాడతాం, లేకపోతే కోర్ట్స్లో మాట్లాడేటప్పుడు మై లార్డ్ అని మాట్లాడతాం. సో ద సేమ్ థింగ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ మ్యాజెస్టీ. అలా 1858 చూస్తాం. దెన్ ఆఫ్టర్ 1861 కౌన్సిల్స్ యాక్ట్. 1861 కౌన్సిల్స్ యాక్ట్ slowly, you know, the Indians will be indirectly started entering into the council. అక్కడ మనకు బెంగాల్, సో బెంగాల్లో ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టార్ట్ అవుతుంది 1861లో. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో కూడా దేర్ విల్ బి ఏ న్యూ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ పంజాబ్లో కూడా ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వస్తుంది. సో దిస్ ఇస్ థింగ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 1892 కౌన్సిల్ యాక్ట్ వస్తుంది. 1892 కౌన్సిల్ యాక్ట్లో అగైన్ ద మోర్ నంబర్ ఆఫ్ ఇండియన్స్ గట్ యాడెడ్ టు ద కౌన్సిల్స్. 1909
Minto Mandale reforms, Muslim will get the separate electorates. So thereafter, Muslims get separate electorates also. That is a major thing. So, and moreover, elections indirectly used for first time in 1892, but they didn't use the word election. In that place, they used the word nomination. Tarvata, 1909 lo, they used the elections, but it's an indirect election, not a direct election. But when the direct elections started, ante from 1919, Montagu Chelmsford reforms. So 1919 lo, the major thing that happens is, bicameralism. Bicameralism for the first time started in which year? 1919. So akkada emavutundi, Central Legislative Council and the other is Central Legislative Assembly. Central Legislative Council and Central Legislative Assembly. In Central Legislative Assembly, they accommodated 45. In Central Legislative Council, they accommodated 16 members. Okay? And the other thing is Dayarchi. Other important. So the Dayarchi got implemented in the states, not at the central level. Dayarchi got implemented at the states. So these are outlined, these are the important points. Thereafter, we'll be coming across Simon Commission. Simon Commission also. 1935 Government of India, All India Federation. So the federalism indirectly or directly mentioned in 1935. They have divided the subjects. Centralist in the name of federalist. Federalist, provincialist, concurrentlist. Remaining was kept in the hands of Governor General of India, Viceroy. So elections according to that held in the year 1937 for the provinces, not at the level of center. Okay. So then Dayarchi ended at the states and started at the center. This is 1935. Thereafter, August offers, Cripps Mission Plan, Wewell Plan, Cabinet Mission Plan. Then according to the Cabinet Mission Plan, our people got a right to frame the constitution, making of the constitution. This is all needed for studying the evolution of the constitution. And this background is required for you. So ikkada, when we are discussing these topics, ippudu discuss chesetappudu mem em anukuntam ante meeku ee pre-existing knowledge undi anu ante malli malli anni charter acts cheppesi malli deeni gurinchi ila anta cheptam ante it takes around, you know, 6 hours for only that thing concept vastundi. So ippudu ivanni em istarante exam lo examine the evolution of the constitution in India. Examine evolution of constitution in India. అంటే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఉంటే ఎన్ని పేజెస్ ఉంటాయి? 6 pages, 10 pages, 20. అంటే దీన్ని నేను ఎస్ఏ లాగా రాయమన్నాను అనుకోండి, యూ కెన్ ఈజీలీ రైట్ అన్ ఎస్ఏ ఆన్ దిస్. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ ద సేమ్ థింగ్ ఆన్సర్ రాస్తారు. సో దేర్ లైజ్ ద మ్యాజిక్. సో ఇక్కడ ఉంటుంది మ్యాజిక్. అండ్ ఫస్ట్ థింగ్ చూడండి, ఇక్కడ నేను చెప్పినట్టు ఈ గ్రూప్ వన్ మెయిన్స్. సో వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ గ్రూప్ వన్ మెయిన్స్, సో చాలా వరకు ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. అంటే దే డింట్ హ్యాడ్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. అంటే నేను మెయిన్స్ రాస్తాను రాయాలని ఎక్కువ అనుకోలేదు. సో ఒకవేళ ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళు రాయాలన్నా వాళ్ళకు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అథమాటిక్ రీజనింగ్ పర్ఫెక్ట్ అవ్వాలి, ఒకటి ఫిజికల్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి, ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ వన్కి ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో అట్లీస్ట్ 20-30% are focusing for the essay. Ante full-fledged ga answer writing paina it is difficult for them. Nene me discourage cheyaledu endukante vallu kuda you know idini chaala serious ga teeskune vallu untaru, rendu serious ga teeskune vallu kuda untaru. Vallu over hard work chestaru, it is up to them. So vallu focus deen paina ekku undu. Inkokati serious ga group one prepare ayyaru ante vallaku answer writing skills chaala undi. Ante oka topic isthe ఒక వితిన్ మినిట్స్లో దే విల్ బి ఏబుల్ టు రైట్. కానీ అలాంటి వాళ్ళలో 40% డింట్ గాట్ సెలెక్టెడ్. అంటే వాళ్ళకి మార్కులు వస్తారు, సెలెక్ట్ అవుతామా లేదా. అంటే రాసిన 2.8 lakhs ద కాంపిటీషన్ ఈజ్ వెరీ లెస్. అంటే ఇప్పుడు పర్టికులర్గా ఆన్సర్ రైటింగ్ పైన ఫోకస్ చేస్తే సో దేర్ ఆర్ వెరీ లెస్ పీపుల్ టు కంపీట్. తక్కువ మంది కాంపీట్ అవుతుంది.
సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే చాలా ఎనార్మస్ కంటెంట్ ఉందనుకోండి, ఆ ఎనార్మస్ కంటెంట్ మొత్తాన్ని కూడా సింప్లిఫై చేసి రాయడమే వి రిక్వైర్ మోస్ట్. సో దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఆర్ ద మళ్ళీ నోట్ మేకింగ్ ఇవన్నీ కూడా మీరు వింటారు. ఇప్పుడు ఈ నోట్ మేకింగ్ కానీ లేకపోతే నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడం ఎప్పుడు ఉంటుందంటే మనం వీ హ్యావ్ 1 ఇయర్ లాంగ్ టైం, ఒక 1 ఇయర్ పాటు లాంగ్ టైం ఉందనుకోండి వీ కెన్ మేక్ సంథింగ్, కానీ మనకు అంత టైం లేదు, వీఆర్ హ్యావింగ్ వెరీ లెస్ టైం. సో డైరెక్ట్గా కంటెంట్ మీ దగ్గర ఉంటుంది, ఆ కంటెంట్ నుంచి క్వశ్చన్స్ ఆన్సర్, ఈవెన్ మీకు బయట మార్కెట్లో కూడా క్వశ్చన్ ఆన్సర్ దొరుకుతుంది. నో నీడ్ ఫర్ యూ టు కమ్ హియర్ ఆర్ టు గో టు ఎనీవే, కానీ బట్టి కొడితే లాంగ్ గెట్ ఎనీథింగ్, మీకు వాల్యూ అడిషన్స్ పెరుగుతాయి కానీ బట్ ఇట్ ఈస్ అప్ టు యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ రైటింగ్లో ఇఫ్ యూ వాంట్ టు గెట్ సక్సెస్ ద ఓన్లీ వన్ మంత్ర ఈస్ నథింగ్ బట్ ప్రాక్టీస్. ఓన్లీ వన్ మంత్ర ఈస్ ప్రాక్టీస్. నేను నా ఈ అకాడమీలో సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్కి చెప్తుంటాను, అంటే ప్రాక్టీస్ అంటే హౌ విల్ దే ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయాలంటే ఫస్ట్ స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సో నేను ఎన్ని వర్డ్స్లో రాయాలి, నేను ఒక క్వశ్చన్ ఇస్తే ఇన్ హౌ మెనీ వర్డ్స్ షుడ్ ఐ రైట్ ద ఆన్సర్, ఎన్ని సెంటెన్సెస్లో ఎన్ని వర్డ్స్లో రాయాలని, ఇది ఫస్ట్ పాయింట్ మీకుంది. అండ్ నెక్స్ట్ ఎంత టైంలో రాయాలి, విత్ ఇన్ హౌ మచ్ టైం షుడ్ ఐ రైట్. నెక్స్ట్ రైటింగ్ అంటే ఇది కొంతమంది యూనో దాన్ని ఎలా తీసుకున్నావు వీ డోంట్ నో, బట్ కర్సివ్ రైటింగ్లో రాయాలా లేకపోతే దూరం రాయాలా ఎలాంటి రైటింగ్, మనకున్న న్యాచురాలిటీ అది ఏం చేసినా పర్లేదు. ఓవర్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఇటువంటి పెన్స్ యూజ్ చేయాలి, ఇవి ఇల్లాజికల్ థింగ్స్. బట్ ద థింగ్ ఏంటంటే ఎన్ని వర్డ్స్ రాయాలి, ఎంత టైంలో రాయాలి, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ రాయాలి, డజంట్ మ్యాటర్. సో ఫస్ట్ మీరు రాసేటప్పుడు డు నాట్ ఫోకస్ ఆన్ ద వర్డ్ లిమిట్, డు నాట్ ఫోకస్ ఆన్ ద టైం లిమిట్, డు నాట్ ఫోకస్ ఆన్ ద రైటింగ్, గీవ్ ఇట్ అ ఫ్రీ ఫ్లో. మీరు జస్ట్ రాయడం అలవాటు చేసుకోండి, ఎందుకంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మీకు ఫర్ సపోజ్ మీకు అప్పుడప్పుడు వింటుంటారు క్యాలిక్యులేషన్స్, మనకప్పుడు క్యాలిక్యులేటర్స్ లేకంటే ముందు తక్కువ యూజ్ చేసేటప్పుడు వీ యూజ్ టు క్యాలిక్యులేట్ దది, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం క్యాలిక్యులేషన్స్లో హ్యూమన్ బీయింగ్స్ తగ్గిపోయి అవునా కదా. ఇప్పుడు ఒకప్పుడు మొబైల్ ఫోన్స్ లేనప్పుడు బుక్స్లో రాసేవాళ్ళు ఎవరి నంబర్ లేదు, లేకపోతే ఇప్పుడు చూడండి మీ మొబైల్ ఫోన్స్లోనే ఫోన్ నంబర్ సేవ్ చేసుకోకండి, జస్ట్ నంబర్ వచ్చి అంటే నంబర్ సేవ్ చేసుకోకుండా ఆ నంబర్ మీకు రెగ్యులర్గా వచ్చే క్లోజ్ ఫ్రెండ్ దాకా సేవ్ చేసుకోకండి, 1 వీక్ తర్వాత ఆ నంబర్ మీ మైండ్లో అడిగితే మీరు చెప్పేస్తారు ఆ నంబర్, అంటే ఇలా యూఆర్ లుకింగ్ అట్ దాట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ చేయాలంటే మీరు కాలేజ్లో ఉన్నప్పుడైనా స్కూల్ డేస్లో ఉన్నప్పుడైనా డిక్టేషన్ ఉండేది, దాంతోపాటు స్లిప్ టెస్ట్స్, సర్ప్రైజ్ టెస్ట్స్, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఇలా యాన్యువల్, మనకు సెమిస్టర్స్ ఉంటే సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రతిదీ మీరు చదివింది రాసేవారు. సో వెరీ ఫ్యూ అంటే ఇప్పుడే పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకు సింపుల్గా ఉంటుంది, కానీ గ్యాప్ వస్తుంది కదా మీకు పాస్డ్ అవుట్ అయిపోయి ఇక్కడ వరకు చదవడం ఎవ్రీవన్ ఎవరైనా చదవచ్చు, కానీ చదివింది రాయడం ఈ గ్యాప్ పెరగడం వల్ల మీకు రాయడానికి దూరం పెరుగుతుంది. అంటే ఫస్ట్ మీకు కావాల్సిన క్వాలిటీ అంటే ద ఫస్ట్ క్వాలిటీ యూ రిక్వైర్ ఈస్ యూ మేక్ యువర్ హ్యాండ్ హ్యాబిచ్యువేట్ టు రైట్, మీ చేతిని రాయడానికి అలవాటు చేయి, మేక్ యువర్ హ్యాండ్ హ్యాబిచ్యువేట్, ఏదో ఒకటి రా అంటే రైటింగ్ నీట్గా ఇదేం అవసరం. సో ఫస్ట్ మనకు అనిపించింది రాశారు ఏదైనా, సో వెన్ యూ కీప్ ఆన్ రైటింగ్ యూనో స్పీడ్నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఏది రాయాలి ఏది రాయకూడదు తెలుసు. ఇప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాశారనుకోండి, ఒక వీడియో చూస్తే యాజ్ ఎ బిగినర్ వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ చెప్పే ప్రతీది రాయాలనుకుంటారు, పాజ్ చేస్తారు రాస్తారు, పాజ్ చేస్తారు రాస్తారు, అంటే 2 గంటల వీడియో 4 గంటలు చూస్తారు అవునా కదా. ఇప్పుడు ఇదే ప్రాసెస్ రెగ్యులర్గా మీరు చేస్తున్నారనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ద రన్నింగ్ నోట్స్ ద టైం ఫర్ లుకింగ్ అట్ ద ఎంటైర్ వీడియో విల్ డిక్రీజ్ టు 2.5 అవర్స్. అంటే ఎలా వచ్చింది, బికాస్ యూ గాట్ హ్యాబిచ్యువేట్. ఈవెన్ నేను కూడా నా ఓల్డ్ స్టూడెంట్స్ తెలుసు స్టార్టింగ్లో చెప్పేటప్పుడు పర్సనల్గా వచ్చి సార్ కొంచెం స్లోగా చెప్పండి సార్, దాదాపుగా ఎవ్రీబడి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చెప్తానంటా, కానీ నేను కావాలనే ఫాస్ట్గా వెళ్తాను, ఎందుకంటే నేను ఇప్పుడు నేను స్లోగా చెప్తానంటే అమ్మ సార్ స్లోగా చెప్పాడు అనుకుంటారు, నేను రేపు స్లోగానే చెప్తున్నాను అనుకుంటు, కానీ యూ విల్ గెట్ హ్యాబిచ్యువేట్. దాన్ని ప్లెసిబో అంటారు కదా, అంటే ఏదైనా డిసీజ్ వస్తే మంత్రం వేస్తారంటారు కదా, ఆ మంత్రంలో సొల్యూషన్ ఏమి ఉండదు,
ఫిజికల్ అంటే మెంటల్గా దే విల్ బి మేకింగ్ అస్ ప్రిపేర్డ్. సో సేమ్ అలాగే ఫస్ట్ యూ హ్యావ్ టు మేక్ యువర్ హ్యాండ్ హ్యాబిచ్యువేట్ టు రైట్ సంథింగ్. సో హ్యాబిచ్యువేట్ టు రైట్ సంథింగ్ అది ఏం రాయాలి సార్ అంటే నాట్ ఇట్ ఆల్ రిక్వైర్డ్. ఏదైనా రా మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక టాపిక్ చదవండి, హిస్టరీ చూస్తే గుప్తాస్ గురించి చదివారనుకోండి, లేకపోతే స్వదేశీ మూమెంట్ చదివారనుకోండి, లేకపోతే యూనో నో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్, ఎనీథింగ్ ఒక పర్టికులర్ టాపిక్ని చదవండి. మనం జనరల్గా చదివే ప్రాసెస్లో ఏం చేస్తాం, చదివింది రివైజ్ చేస్తాం. వెన్ యువర్ ఇన్ చైల్డ్హుడ్ యూ హ్యావ్ టు యూజ్ టు కీప్ ద హ్యాండ్ హ్యాండ్ ఇలా పెట్టి క్వశ్చన్కి ఆన్సర్ చూడకుండా చెప్పుకునే వాళ్ళు, మేబీ మెచ్యూరిటీ ఆర్ ఇమ్మెచ్యూరిటీ ఆర్ సంథింగ్. ఇప్పుడు కూడా అవే కావాలి మనకి. అంటే ఈ థింగ్స్ మన మైండ్లో ఉండాలంటే యూ హ్యావ్ టు రీకలెక్ట్ దెమ్. అంటే నౌ యువర్ వర్క్ ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీకలెక్టింగ్ త్రూ యువర్ బ్రెయిన్, రీకలెక్ట్ త్రూ రైటింగ్. రాస్తూ రీకలెక్ట్. చూడండి నేను చెప్పేది గోల్డ్ ఎఫర్ట్స్ చెప్తున్నాను, నేను మీకు చెప్తున్నా. ఐ హ్యావ్ రిటర్న్ 5 సివిల్ సర్వీసెస్ మెయిన్స్. ఇంతకంటే మంచి ఎక్స్పీరియన్స్, ఇంతకంటే మంచిగా నాకు తెలిసే వరకు ఉండదు. ఐ కంప్లీటెడ్ 6 అటెంప్ట్స్ ఇన్ మై సివిల్ సర్వీసెస్, 5 మెయిన్స్ రాస్. ఎవ్రీ టైమ్ మెయిన్స్ ఐ సెక్యూర్డ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. అండ్ ఇంకా చెప్పాలంటే నాకు అంటే సెలెక్ట్ కాకపోయినా గుడ్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అని, ఎందుకంటే మై రైటింగ్ ఈజ్ వెరీ బెడ్. ఒకవేళ ఉండింటే డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ద సర్వీస్. దాని ఇంప్రూవ్మెంట్ కోసం అది ఇంకా చాలా. బట్ ఈ 5 మెయిన్స్లో ప్రతిసారి నో ఓవర్ ద ప్రతిసారి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాను, అట్లీస్ట్ 1 or 2 marks అయినా. అట్ లాస్ట్ విత్ 9 marks margin ఐ లాస్ట్ ఇట్. బట్ ఐ నో ద స్కిల్ ఆఫ్ ఆన్సరింగ్. దానికి ఏం స్ట్రాటజీ ఉండదు, దానికి ఏం స్ట్రక్చర్ ఉండదు, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఫ్లో. అంటే ఇప్పుడు కూడా జస్ట్ యునో ఇన్ ద ఇయర్ 2019 ఎండెడ్ దట్. సో అంత రీసెంట్ వరకు ఆన్సర్ అయ్యింది. స్టిల్ ఐఎమ్ ఎ కంటెంట్ డెవలపర్ ఫర్ రాజీరామ్, ఫర్ శుభ్రానందన్ ఐఏఎస్, ఫర్ విజన్ ఐఏఎస్. సో ఇప్పటికీ కంటెంట్ ఇస్తుంటాను. ఐఎమ్ ఆల్సో ఇవాల్యుయేటర్ ఫర్ దట్. ఇవాల్యుయేషన్ కోఆర్డినేషన్ టీమ్ ఉంటుంది హైదరాబాద్కి. ఐఎమ్ ద టీమ్ లీడర్ ఫర్ దట్ ఫర్ ద హైదరాబాద్. వాజీరామ్, విజన్ ఐఏఎస్, శుభ్రానందన్ ఐఏఎస్. మీరు వెబ్సైట్కి ఓపెన్ చేసిన ఇవాల్యుయేషన్ టీంలో రోహిత్ కొమ్మ అని చెప్పి కనిపిస్తే మీకు కనిపిస్తుంది. రావుస్లో కూడా యూ కెన్ లుక్ అట్ దట్. సో బట్ రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు వచ్చిన డిమాండ్ని బట్టి ఉంది. సో అందుకోసం ప్రాక్టికల్గా ఏమి కావాలో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో మీకు డైరెక్ట్గా వచ్చేసి క్వశ్చన్ చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆన్సర్ డిక్టేట్ చేస్తే ఇదే అనుకుంటున్నారు. ద పీపుల్ ఆర్ థింకింగ్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆన్సర్ ఇట్. ఇప్పుడు చూడండి నేను చెప్తుంటాను. అంటే ఫర్ సపోజ్ ఇఫ్ ఐ సే స్విమ్మింగ్, సో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి మీకు థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి మనం ప్రాక్టీస్ చేయాలా, స్విమ్మింగ్ చూడాలి? సో ఒక పర్సన్ ఏం చేస్తాడు, ఈ వీడియో చూస్తే 5 రోజుల్లో స్విమ్మింగ్ వచ్చేస్తుంది. ఈ వీడియో చూస్తే 5 రోజుల్లో స్విమ్మింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ డే ఫస్ట్ రైట్ హ్యాండ్ని, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని, తర్వాత లెగ్స్ని, సో ఇలా ఇలా షేక్ చేయాలి. సో నెక్స్ట్ రేస్ పెడతాను, ఆ రేస్ కూడా మళ్ళీ వీడియోలోనే చూస్తాం. పార్టిసిపేట్ చేస్తారా? వస్తుందా రేస్? విల్ బి గెట్ ఎనీథింగ్? అంటే ఎట్లా వస్తుంది అది? వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద వాటర్. ఇప్పుడు రైటింగ్లో ఇఫ్ ఐ మై సెల్ఫ్ డెలివర్ ద కంటెంట్ దెన్ ఐ విల్ బికమ్ ద ఎక్స్పర్ట్. నేను ఆల్రెడీ ఎక్స్పర్ట్ అయ్యా, దాట్ మెనీ మెయిన్స్ హ్యావ్ రిటన్. సో ద ఎక్స్పర్ట్ ఈజ్ మెంట్ ఫర్ యూ. సో కాబట్టి ఇట్ ఈజ్ యూ టు ప్రాక్టీస్ చెప్పిందల్లా. సో ఓన్లీ కంటెంటే కావాలంటే ఫర్ హార్స్ ఆఫ్ టుగెదర్ వీ కెన్ సిట్ ఓవర్ హియర్, వీ కెన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డిక్టేట్ చేయొచ్చు. అంటే మీకు కావాల్సింది ఆన్సర్ రైటింగ్లో ఎఫిషియన్సీ, మార్పులు కావాలి. సో ఆ మార్పులు కావాలంటే సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్కి మీకు ఏం చెప్తున్నాను, మేక్ యువర్ హ్యాండ్ టు హ్యాబిచ్యువేట్ ఏదైనా. సో కంటెంట్ అలా క్లోజ్ చేసుకొని సో మీకు అనిపించింది అలా రాస్తూ ఉండండి. సో ఇలా రాసిన తర్వాత ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక 5 డేస్ పట్టొచ్చు. అండ్ ఇప్పుడు కూడా దీనికి ఎన్ని డేస్ టైం అంటూ ఏమీ ఉండదు. 5 డేసా, 10 డేసా, 20 డేసా, డజంట్ మ్యాటర్. ఏం చెప్తాం, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది. ఇద్దరు కలిపి మీరు బయట రాత్రిపూట తిరిగితే మీ ఫ్రెండ్కి కోల్డ్ అవ్వచ్చు, మీకు కోల్డ్ రాకపోవచ్చు. ఎన్ని కిలోమీటర్లు రాత్రిపూట గాలికి తిరిగితే కోల్డ్ వస్తుందంటే ఏం చెప్తాం? అంటే డిపెండ్స్ ఆన్ ద కెపబిలిటీస్ ఆఫ్ ద పర్సన్. అంటే మీకు 5 డేస్లో వస్తుందా, 10 డేస్లో వస్తుందా, 20 డేస్లో? బట్ ఐమ్ ప్రామిసింగ్ ఈ క్వశ్చన్ మీకు తెచ్చుకోకండి, నేను ఆన్సర్ రాయగలుగుతానా, దాట్ క్వశ్చన్ షుడ్ నెవర్ కమ్ టు యువర్ మైండ్. ఇన్ హౌ మెనీ డేస్ ఐ విల్ లెర్న్ ద ఆన్సర్ రైటింగ్, దాట్ షుడ్ బి యువర్ ఫోకస్. ఎన్ని రోజుల్లో ఆన్సర్ రైటింగ్ వస్తుంది మాత్రమే మీ ఫోకస్. వస్తుందా కాదా లివ్ ఇట్ వర్స్. సో అలా వస్తుంది అనుకుంటే ఇంకెప్పటికీ రాదు. అంటే డోంట్ కీప్ దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. సో మీ దగ్గర ఆల్రెడీ కంటెంట్ ఉంది,
మనం చేయాల్సిందల్లా ఆ కంటెంట్ని కరెక్ట్ వేలో ప్రొడ్యూస్ చేయడం. సో దీనికోసం ఏంటంటే మీరు అప్పుడప్పుడు కొన్ని ఎడిటోరియల్స్ చూసారనుకోండి, అది హిందూ కానీ ఈనాడు కానీ. సో హిందూ అయితే ఇట్ విల్ మే టేక్ సమ్ టైం, సో హిందూ కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఈనాడు తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ టేక్ ద ఈనాడు, తెలుగులో ఉంటుంది లాంగ్వేజ్, సో మనకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే రైటర్ ఎలా స్టార్ట్ చేశాడు, ఎలా టాపిక్లోకి వెళ్ళిపోయాడు, మళ్ళీ మీకు ఎలా టాపిక్ని ఎండ్ చేస్తుంది, యూ కెన్ ఎగ్జాక్ట్లీ కనెక్ట్ దాట్ విత్ ద మూవీ. అంటే కొన్ని మూవీస్లో ఏం చేస్తారంటే డైరెక్ట్ స్టోరీ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు, కానీ కొన్ని మూవీస్లో ఏం చేస్తారంటే క్లైమాక్స్ని ఫస్ట్ కొంచెం పెడతారు. అంటే మిమ్మల్ని ఒక క్యూరేటివ్గా, అంటే మీలో క్యూరియస్నెస్ని క్రియేట్ చేస్తారు, దెన్ ఆ మూవీలోకి పిలుస్తారు. క్వశ్చన్లో కూడా ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్, మీకు ఏదైనా కొటేషన్స్ దొరికాయనుకోండి, గో విత్ ద కొటేషన్స్, ఫస్ట్ కొటేషన్స్ రాయండి. సో ఇప్పుడు మనకు కొద్ది చూడండి, సివిల్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనకు డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి, సో మనం డిఫరెన్సెస్ని పాజిటివ్గా చేసుకోవాలి, కానీ ఉన్న డిఫరెన్సెస్ని మనం పాయింట్అవుట్ చేసుకుని దాన్ని నెగిటివ్గా చూడకూడదు. సో అక్కడ కూడా ఏంటంటే యూ కెన్ స్టార్ట్ విత్ ఎ కొటేషన్, కొటేషన్ లేకపోయినా పర్వాలేదు, ఈచ్ పర్సన్ విల్ బి హ్యావింగ్ సర్టెన్ పాజిటివ్స్. సో అలాగా, సో మీకు 5 డేస్లో అయినా 10 డేస్లో అయినా సమ్ పాయింట్ ఆఫ్ టైం యూ విల్ లెర్న్ థింగ్స్ టు ప్రెజెంట్, దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారో తెలుస్తారు. సో ఫస్ట్ హ్యాండ్ని హ్యాబిచ్యుయేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ ద వర్డ్స్, ట్రై టు ఫోకస్ ఆన్ ద వర్డ్స్. ఇప్పుడు జనరల్గా ఒక ఫ్రెషర్, ఒక బిగినర్ జనరల్గా ఇఫ్ ఐ ఆస్క్ యూ ద క్వశ్చన్ రైట్ అబౌట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, రైట్ అబౌట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. దీస్ డేస్ ఆర్డినెన్స్ హ్యాస్ బీన్ మిస్యూజ్డ్ బై మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ ఆల్సో సమ్టైమ్స్ బై ద సెంటర్. దీని గురించి నేను యాజ్ ఎ కామన్ లేమన్ ఏం రాస్తారంటే ఆర్డినెన్స్ గురించి రాసేటప్పుడు ప్రెసిడెంట్ నుంచి స్టార్ట్ చేస్తారు, దిల్ స్టార్ట్ విత్ ద ప్రెసిడెంట్, ఆర్టికల్ 52 డీల్స్ విత్ ద ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ 53, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ 123, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ ఈజ్ 213, సో ఆర్డినెన్స్ ఈజ్ సో అండ్ సో, ప్రెసిడెంట్ విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ పవర్స్ ఇన్ ఇండియా, ఎంటైర్ పవర్స్ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్. అంటే మీకు ఆర్డినెన్స్ గుర్తురాదు, ఆర్డినెన్స్ గుర్తొచ్చిన ఆర్డినెన్స్ కంటే ముందు ప్రెసిడెంట్కి సంబంధించిన మొత్తం టాపిక్ మీరు పెట్టాలను. అంటే స్టూడెంట్ మైండ్ సెట్ ఏంటంటే నాకు చాలా తెలుసు అది ఎగ్జామినర్కి చెప్పాలనుకో, మీరు మాకేం చెప్పాల్సిన అవసరం లేదు, వీ ఆర్ హ్యావింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్, మాకంతా ఉంది. అంటే మిగతా మీ దగ్గర వెలక్ట్ చేస్తాం, నో నీడ్ ఫర్ యూ, మీరు చేయాల్సిందల్లా టు ద పాయింట్. ఎందుకంటే మీరు మీ స్కూల్ డేస్లో గుర్తుండే ఉంటుంది, కొన్నిసార్లు మన టీచర్స్ కంటెంట్ చూస్తారు కానీ అందులో క్వాలిటీ చూడరు, అందుకోసం మనం ఏం చేస్తాం పేపర్లు మొత్తం నింపేసి వస్తాం. ఎవ్రీ స్టూడెంట్ విల్ హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్ ఎక్సెప్ట్ ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్, ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అట్లా ఉంటాయి. మిగతా వాళ్ళందరిది, అది ప్రైవేట్ యూనివర్సిటీ అయినా, డీమ్డ్ యూనివర్సిటీ అయినా, గవర్నమెంట్, ఎనీథింగ్, ఎక్సెప్ట్ ఫ్యూ, అంటే వాళ్ళకున్న టైం పర్సన్ని బట్టి అందరూ కంటెంటే చూస్తారు. ఎక్కువ రాయాలి, పేపర్ని మొత్తం ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మీరు కంటెంట్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఓన్లీ హాఫ్ పేపరే ఫిల్ అవుతాయి, మీలో ఏదో తెలియని వెళుతుంది, అంటే నేను రాయలేదేమో, సార్ ఇంకొంచెం ఎక్కువ రాస్తే బాగుండేదేమో, అలాంటి క్వశ్చన్స్ ఏమీ ఉండకూడదు. సో ద ఓన్లీ ద థింగ్ ఈజ్ దట్ టు ద పాయింట్. సో యూ హ్యావ్ టు డెవలప్ ద స్కిల్ టు ప్రొడ్యూస్ టు రైట్ సంథింగ్ టు ద పాయింట్. సో పాయింట్కి రావడానికి ఆన్సర్ చేయాలి, ఆ పాయింట్కి రావడానికి ఆన్సర్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం. చూడండి, ఐ టెల్ యూ దిస్, మీరు చాలా మూవీస్ చూసే ఉంటారు, చాలా మూవీస్లో రివ్యూస్ చూస్తూ ఉంటారు, అంటే డైరెక్టర్ ఆ ఫీడ్బ్యాక్లో మీరు చూసేది ఏంటంటే డైరెక్టర్ తాను అనుకున్నది కథలో చూపించలేకపోయాడు. విన్నారు ఎప్పుడన్నా రివ్యూస్ ఇట్లాంటివి? అంటే డైరెక్టర్కి ఎన్నో ఉంటాయి కానీ పరిస్థితుల ప్రభావం ఏదో చూపించాల్సింది చూపించకపో. అంతే, కొంతమంది వచ్చి హ్యూమర్ జోక్స్ ఉండాలి, కొంతమంది వచ్చి పాటలు ఉండాలి, కొంతమంది వచ్చి మాస్ సాంగ్స్ ఉండాలి, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ వల్ల అతను ఎక్కడికో ఏదో చెప్దామంటే ఏదో అయిపోదు. మీరు లైగర్ మూవీ చూసే ఉండొచ్చు, ఈ వాంటెడ్ టు స్టెల్ సంథింగ్ అండ్ ఈ వెంట్ టు సమ్ అదర్ ప్లేసెస్. అంటే మీకు కూడా ఇదే ఉండదు, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఫర్మ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఉండాలి. సో వాట్ ఆర్ యూ వాంట్ టు రైట్, మీకు వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు ఏం రాద్దాం అనుకుంటున్నారు, అది మీ మైండ్లో ఉండాలి. సో ఫస్ట్ అది ఉంటేనే యూ కెన్ మేక్ సంథింగ్, యూ కెన్ రైట్ సంథింగ్. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? క్లారిటీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మీకు డిఫరెన్సెస్ చెప్తాను చూడండి. మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ చూడే చూసే ఉంటారు, పూరి జగన్నాథ్ మూవీ చూడు,
ఇద్దరు స్టాల్వర్స్ ఇద్దరు డైరెక్టర్స్ లో కానీ సక్సెస్ రేషియో ఎవరికి ఎక్కువ ఉంటుంది? తిరుగు. ఎందుకంటే స్టోరీ స్క్రీన్ ప్లే అంటారు కదా, అంటే ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, ఏ క్యారెక్టర్ ఏం ప్లే చేస్తుంది, వాళ్ళకంతా అంటే ఒక ఒక పేపర్లో స్క్రిప్ట్ రాసుకుంటారు క్లియర్ ఏం చేయాలి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ అడిగినప్పుడు మీరు ఏం రాయాలనుకుంటున్నారు, ఫస్ట్ 2 మినిట్స్ మీరు మొత్తం ఏం రాసుకోవాలి, స్క్రిప్ట్. లేదంటే మీరు రాసేటప్పుడు ఎక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, మీరు మైండ్లో ఒకటి ఉంటుంది, ఇంకేదో గుర్తొస్తుంది, ఇక్కడికి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఇంకొకటికి, అసలు ఎక్కడికి వెళ్తున్నాను కూడా మీకే తెలియదు. యూ విల్ ఎండ్ అప్ రియలైజింగ్ ఆఫ్టర్ రైటింగ్ సమ్. ఇవన్నీ స్మాల్ మిస్టేక్స్ చెప్పుకుంటూ పోతే దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్. సో యాజ్ అ బిగినర్గా మీరు ఫోకస్ చేయాల్సినవి చెప్తున్నాను, అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ టెల్ ఆల్ ద టెక్నిక్స్. సో డెఫినెట్గా 50-60% మార్క్స్ మీకు వస్తాయి. ఎందుకంటే సెలెక్షన్స్కి కావాల్సింది టాప్ ర్యాంకర్కి కూడా అన్ని మార్క్స్, ఎవరికి 100కి 90 రావు. ఇటువంటి సిల్లీ మిస్టేక్స్ ఈవెంట్ చూడండి, మీరు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో, విన్న వాళ్ళలో 1% దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, మిగతా ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేయరు. ద పర్సన్ హూ ఇంప్లిమెంట్స్ దాట్ విల్ ఓన్లీ గెట్ సక్సెస్, అండ్ ద ఇంప్లిమెంటేషన్ నీడ్స్ రూత్లెస్ డిటర్మినేషన్. అంటే ఇవి చేయడం చాలా కష్టము, ఆ కష్టమైనవి మీరు చేయరు, ఇష్టమైనవి మాత్రమే చేస్తారు. ఏవైతే సుఖంగా ఉంటాయో, క్వశ్చన్ ఆన్సర్ చేసుకొని బట్టి కొట్టుకొని దాన్ని రాయడము, దట్ విల్ నెవర్ ఫెచ్ యూ మార్క్స్. ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్, ఎలాంటిది వస్తుందో ఏమొస్తుందో ఏం తెలియదు, గ్రూప్ వర్క్ మీరు చూస్తే ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఇట్ ఈస్ బియాండ్ ద ఎక్స్పెక్టేషన్స్. సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది. సో థింగ్ ఏంటంటే, మీకు ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు క్వశ్చన్కి తగ్గ స్క్రిప్ట్ ఉండాలి. అంటే స్క్రిప్ట్ అంటే మీకు ఆన్సర్ షీట్లో ఇట్లా సైడ్కి ఉంటుంది కదా, అందులో ఫస్ట్ పాయింట్ ఎక్స్ అంటే ఫస్ట్ ఆర్డినెన్స్ ఇచ్చారు, ఆర్డినెన్స్ అని ఇంట్రొడక్షన్, సో ఎలా మిస్యూజ్ చేశారు, ఆర్డినెన్స్ రూల్స్ ఏంటి, సో అన్నిటివి మీకు జస్ట్ ఒకటి రాసుకొని ఇప్పుడు ఫాస్ట్ అప్లో చేసేసుకోవాలి. అంటే మీకు డాక్టర్ రైటింగ్ అంటారు కదా, మీరు పేషెంట్స్ రాగానే మీరు చెప్తుందంతా డాక్టర్ రాసేస్తాం. ఎక్కువ సక్సెస్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుంది సివిల్ సర్వీసెస్లో, ఎందుకంటే గ్రూప్ 2011లో జరిగింది, ఆ రేషియో తీసుకోవడం కూడా కష్టమే, అది ఇల్లాజికల్ రేషియోస్. సో ఫర్ ఎనీథింగ్ విల్ టేక్ సివిల్ సర్వీసెస్ యాజ్ ద రిఫరెన్స్. సో మీరు చూస్తూ ఉంటే చెప్పిందల్లా వాళ్ళు రాస్తూనే ఉంటారు. అంటే ఫాస్ట్ ఇక్కడ 2 మినిట్స్లో మీరు రాయాల్సిందంటే ఆ డాక్టర్ రైటింగ్ స్క్రిప్ట్ ఏం రాయాలి ఏంటి. ఎస్ఏకి కూడా ఇదే వర్తిస్తుంది, ఎస్ఏకి 10 మినిట్స్ కూర్చోండి, ఎందుకంటే టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి, దీనికి టైం తక్కువ ఉంటుంది కాబట్టి జస్ట్ 2 మినిట్స్. మీకు సోక్రటిస్ చెప్తుంటాడు ఏదైనా ఒక పని, ఆ పని జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది, కానీ ఆ 1 మినిట్ చేసే పనికి ఒక 1 అవర్ థింక్ చేయొచ్చు, ఒక రోజు మొత్తం థింక్ చేయొచ్చు. అంటే యూ కెన్ స్పెండ్ మోర్ టైం ఫర్ థింకింగ్, దాన్ని యాక్షన్లో పెట్టడం అంత ఈజీ అయిపోతుంది. అంటే దాని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఫ్రిడ్జ్ ఉంది, ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, ఒక రిపేర్ పర్సన్ వచ్చి జస్ట్ అర్థమైపోతుంది దీనికి ఏం లేదు, చిన్న స్టక్ అయిపోయింది, జస్ట్ ఒక కిక్ ఇస్తాడు ఫ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ కిక్కి 500 రూపాయల నేను కూడా తంతాను కదా, 1000 రూపాయలు ఇస్తాను మీరే తన్నండి ఉంటుందా ఫ్రిడ్జ్. అంటే హీ నో వేర్ టు హిట్, దట్ ఈస్ ద స్కిల్. చేసేది ఒక్క సెకండ్ పనే కానీ స్కిల్, అంటే ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అంతా అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఫస్ట్ మీకు హ్యాబిచేట్ అవ్వాలి, టు ద పాయింట్ ఆన్సర్ రైటింగ్కి స్టార్ట్ అవ్వాలి, మీరు రాసే ప్రతి దానిపైన స్పష్టత ఉండాలి. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు డీబేట్ అవుతే మీకు తెలియకపోవచ్చు, ఆన్సర్ రాసే నాకు తెలుస్తుంది, అంటే ఆన్సర్ చూసే నాకు ఇవాల్యుయేషన్. సో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు అంటే మీ దగ్గర ఎంత కంటెంట్, ఆర్డినెన్స్ అంటే అందరి దగ్గర అదే కంటెంట్ ఉంటుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అందరి దగ్గర అదే కంటెంట్ ఉంటుంది, గవర్నర్ అంటే అదే కంటెంట్ ఉంటుంది, ఏదో ఎక్కడి నుంచో ఏదో ప్లానెట్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. ద కంటెంట్ ఈజ్ సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఎంటైర్ అశోక్ నగర్, ఇన్ ద ఎంటైర్ హైదరాబాద్, ఇన్ ద ఎంటైర్ తెలంగాణ, ఎక్కడెక్కడైతే గ్రూప్ అని చెప్తున్నారో ద కంటెంట్ ఈజ్ వన్ ఆర్ ద అదర్ వే సేమ్, బట్ ద రిప్రజెంటేషన్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద కంటెంట్ వ్యారీస్. సో ఫోకస్ ఆన్ ద ప్రజెంటేషన్. సో ఇలా మీకు అనిపించింది కొంచెం స్క్రిప్ట్గా రాసి అప్పుడు రాస్తే యూ విల్ బి గెటింగ్ థింగ్స్ డన్ ఇన్ ఎ వెరీ క్విక్ మ్యానర్ అండ్ ఇన్ ఎ వెరీ ఫాస్టర్ మ్యానర్. సో ఇలా చేస్తే ఇది ఫస్ట్ నుంచి కూడా మీరు అలవర్చుకోవాలి. క్వశ్చన్స్కి ఏదైనా ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకోండి, మీకు తెలిసిన కంటెంట్లో నుంచి వీటన్నిటిని ఇంబైబ్ చేయడానికి ప్రయత్నించాలి. సో ఫస్ట్ హ్యాబిచ్యుయేషన్కి టైం పడుతుంది, పాయింట్కి టు ద పాయింట్కి రావడానికి టైం పడుతుంది, క్లారిటీ అంటే మీరు రాసే దాంట్లో క్లారిటీ రావడానికి టైం పడుతుంది, అంటే అన్ని ఎక్స్పీరియన్స్ తోటే వస్తుంది. ఇన్ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు మీరు చూడండి,
కొన్నిసార్లు పెద్ద పెద్ద హీరోలు ఇన్ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్స్ కి మూవీలు అంటే భయపడతారు. వాళ్ళ దగ్గర కంటెంట్ ఉంటుంది, చాలా ఉంటుంది. ఇప్పుడు మీకు జగడ మూవీ సుకుమార్, లేకపోతే నంబర్ వన్ మూవీ ఉంటుంది సుకుమార్, అంటే హౌ ఇంటెలెక్చువల్ ద మూవీస్. కానీ అర్థం అవ్వలేదు జనాలకు ఎక్కువ. అంటే మీ దగ్గర ఇంటెలెక్చువాలిటీ ఉండొచ్చు, కానీ ద థింగ్ మీరు ఎగ్జామినర్కి అర్థమయ్యేటట్టు చాలు. ఏదో జంతర్ మంతర్ లాగా పెద్ద పెద్ద వొకాబులరీని తీసుకొచ్చి పెడతానంటే ఇట్ విల్ నెవర్ వర్క్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీతో పాటు ద ఫోర్త్ వన్, సో రైట్ హియర్ సో ద నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈస్ సింపుల్ ప్రజెంటేషన్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సింపుల్గా ప్రజెంట్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రజెంట్ ద ఆన్సర్ ఇన్ ఎ సింపుల్ ఫార్మాట్, సింపుల్ ప్రజెంటేషన్. సింపుల్ ప్రజెంటేషన్, డోంట్ గో ఫర్ హైపర్ యాక్టివ్నెస్. హైపర్ యాక్టివ్నెస్ ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు మీ ఫ్రెండ్కి చాలా రోజుల తర్వాత కలిశాడు ఇంజనీరింగ్లో కానీ ఎక్కడో కానీ మీ ఫ్రెండ్ కలిసే వాడు మీ వాడు లేకపోతే మీరు వాళ్ళ ముందు కొంచెం ఓవర్ యాక్షన్ చేద్దామని అవసరం లేకుండా ఇంగ్లీష్ పదాలు వాడుతూ ఉంటారు. హే హౌ ఆర్ యూ మ్యాన్, వాట్సాప్, ఇట్లాంటివి మాట్లాడదాం, చాలేరా అనిపిస్తుంది. మాట్లాడిన ప్రతిసారి మీ గుండెలు తగులుతుంది, వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఇది బాగా యాక్టివ్, మరీ బాగా ఎక్కువ చేస్తున్నాడు అని. కానీ మీరు పడుతూ ఉంటారు. అంటే మనం ఎలాగైతే చేస్తామో, యాజ్ ఎ కామన్ స్టూడెంట్ ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేస్తారంటే వొకాబులరీని వాడతాం. సో టిపికల్ వొకాబులరీ. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వొకాబులరీ కోసం కోచింగ్కి కూడా వెళ్తారు. హిందూ పేపర్లో జరిగేదంతా కూడా వొకాబులరీ రాస్తూ ఉంటాం, ఎందుకంటే నాకు వొకాబులరీ ఎక్కువ తెలిస్తే ఎగ్జామ్లో నేను ఎక్కువ ఇంప్రెస్ ఇంప్రెస్ కాదు కదా, ఆయన ఈగో హర్ట్ అవుతుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎగ్జామినర్ ఈగో షుడ్ నెవర్ గెట్ హర్టెడ్. ఎగ్జామినర్ ఈగోని కొట్టామా, సో డెఫినెట్గా ఎక్కడ కొడతామంటే ఇతను అవసరం. ఇప్పుడు ఫర్ సపోజ్, ఇప్పుడు నేను ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని. ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి నా దగ్గరికి నాకు తెలియని పాయింట్ ఏదైనా చెప్పాడు అనుకోండి, నేను చెప్పేటప్పుడు మిస్టేక్ ఉంది, నేను జనరల్గా అర్థమవుతుంది ఓ వండర్ఫుల్ అమేజింగ్ అని చెప్పి పొగుడతా. కానీ నాకు లోపల ఏముంటుంది, కోపం, అంటే ఏదో అంటే వీ నాకంటే ఎక్కువ తెలుసు అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు జనరల్గా మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా, మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఎగ్జామినర్ మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు, కూర్చున్న వాడు మీకు ఇది కూడా తెలీదా అని చెప్పాడు అనుకోండి, ఎవరికి హర్ట్ అవుతుంది? ఎగ్జామినర్, ఎస్ సార్ మీరు అడిగింది కరెక్టే, కానీ నాకు తెలిసి ఆన్సర్ ఇది అని చెప్పారనుకోండి, సో ఎక్కడ తగ్గాలో మీకు అర్థమైంది అనుకోండి. సో ఇక్కడ కూడా, సో డోంట్ హర్ట్ ద ఈగో. ఇంకొకటి ఏంటంటే, మీకు వొకాబులరీ తెలుసు, మీకు ఎగ్జామ్ కరెక్ట్ చేసే వాళ్ళు 40-50+ ఇయర్స్ ఉంటారు, అప్పుడున్న ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎంత, ఇప్పుడు మీకున్న ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఎంత, సింపుల్ ఉంటే వాళ్ళకి సింపుల్ అయిపోతుంది కదా. ఇంకొకటి, సింపుల్ రాస్తే ఎగ్జామినర్కి సింపుల్ అయిపోతుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వన్ అవర్లో 5 పేపర్స్ని ఇవాల్యుయేట్ చేద్దాం అనుకుంటాను, నేను 5 పేపర్స్ని ఇవాల్యుయేట్ చేద్దాం. ఇలా చేద్దాం అనుకుంటే నీ పేపర్ నా దగ్గరకు వస్తుంది, ఒక ఎక్కడో హార్డ్ కోర్ టిపికల్ వర్డ్ యూజ్ చేసావు వదిలేశాను, మళ్ళీ వాడేవో వదిలేశాను, మళ్ళీ తరు నీ వల్ల నా స్పీడ్ తగ్గుతుంది. నా స్పీడ్ తగ్గితే నా ఫైనాన్షియల్స్కి తగ్గుతుందా లేదు, అంటే నా స్పీడ్ తగ్గితే ఇండైరెక్ట్గా తెలియకుండా నాకు కోపం అనేది వస్తుంది. అంటే మీరెప్పుడు నన్ను హర్ట్ చేయకూడదు, అంటే ఎగ్జామినర్కి హర్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టకుండా ఆన్సర్ రైటింగ్ ఉండదు. సో యూజ్ ఇన్ ఏ సింపుల్ మ్యానర్, సింప్లిస్టిక్ మ్యానర్. డోంట్ థింక్ దట్ సింపుల్గా రాస్తే ఎగ్జామినర్ అట్రాక్ట్ అవ్వడేమో, ఎగ్జామినర్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ఉండేమో, దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. సో బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అండ్ మేక్ ద ఎగ్జామినర్ ఇన్ ఎ వెరీ సింపుల్ మ్యానర్, అర్థం చేసుకోండి. సో ఇది నెక్స్ట్ సింపుల్ ప్రజెంటేషన్. నెక్స్ట్ సింపుల్ ప్రజెంటేషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ఫ్లో. ఫ్లో ఇంతకుముందు చెప్పాను, ఫ్లో అనేది అంటే, ఇప్పుడు ఫ్లో అంటే ఎట్లుంటుందంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఐ యూస్ టు టెల్ దిస్, ఇప్పుడు మీరు మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద కోరిక అడుగుదాం అనుకో, అంటే స్టిల్ యువర్ డిపెండెడ్ ఆన్ యూ, అతను అంటే ఏదైనా కొనుక్కోవడానికి నాకు ఇన్ని డబ్బులు కావాలి అని చెప్పి, ఒక బైక్ కొంటాను ఒక 2 లక్షలు కావాలి అని అడిగారు అనుకోండి, డాడీ నాకు ఒక 2 లక్షలు కావాలి బైక్ కొంటాను అంటే ఇస్తారా? జనరల్ అంటే సార్ మేము చాలా రిచ్ మా డాడీ ఇస్తాడంటే అట్లానే కండి. సో జనరల్ ఇస్తాడా ఇవ్వడంటే జనరల్గా ఇట్ ఈస్ డిఫికల్ట్. కానీ యాజ్ ఏ చిల్డ్రన్ అంటే యాజ్ సన్ ఆర్ డాటర్ మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ వీల్ ఇంప్రెసింగ్, డాడీ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, మా క్లాసులో అందరు నన్ను ఇలా పొగుడుతున్నారు, నన్ను మా ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టుకుంటున్నారు అని చాలా తనను పైకి ఆకాశంలోకి తెలుసు.
నా కొడుకు కూతురు చాలా గ్రేట్ నేను కూడా అందరికి ఫోన్ చేయాలని చెప్పి ఒక 5 నిమిషాలు బాగా పొగిడతారు, లేకపోతే మీ గొప్పతనం మీ ఫాదర్ చెప్ హీ గెట్ రిలాక్స్డ్. అప్పుడు సడన్ గా ఒక షాక్ ఇస్తారు, డాడీ ఇది ఒక బైక్ కానీ లేకపోతే ఒక స్కూటీ ఉంటారు. అయితే నో చెప్పినా నో చెప్పడానికి కష్టం అవుతుంది అవును. అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు మీ ఫాదర్కి మీరు ఎక్కడ అంటే ఇదే ఫస్ట్ అడిగారు అనుకోండి, ఏ తర్వాత మాట్లాడతాను, కానీ ఇంత స్పేస్ ఇచ్చి ఇంత పొగిడి తర్వాత చెప్తే హీల్ గెట్ అట్రాక్ట్. నో చెప్పడానికి ఛాన్సెస్ తక్కువ, రేపో ఎల్లుండో లేకపోతే 2 డేస్లో చూస్తానంట. ఇలాగే ఎగ్జామ్లో క్రిటికల్లీ అనలైజర్ దే విల్ బి ఆస్కింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్రిటికల్లీ అనలైజ్. క్రిటికల్లీ అనలైజ్, సో క్రిటికల్లీ అనలైజ్ అంటే ఏం చేస్తాం అంటే విమర్శనాత్మకంగా రాయండి అంట. అంటే ఇక బూతులు తిట్టడం ఇష్టం వచ్చినట్టు అది చేసింది ఇది చేసిందని రాస్తే ఫస్ట్ పేపర్ని చెప్పేస్తారు. మీరు విమర్శించండి, విమర్శించే ముందు ఫస్ట్ వరకు పోవడం. మీరు ఫ్రెండ్ని కూడా ఫస్ట్ విమర్శించేటప్పుడు డైరెక్ట్గా మనం క్రిటిసైజ్ చేశారనుకోండి కోపం వస్తుంది. ఒక 10 పొగడతలు పొగిడి ఒక 3 విమర్శలు చేశారనుకోండి, 10 పొగిడా లేదా చాలా 3 కదా అని తీసుకుంటారు, పాజిటివ్ పాయింట్స్ ఇస్తారు అలాగా. సో దేర్ హ్యాస్ టు బి న్యూట్రాలిటీ. సో ఫస్ట్ ఏదైనా ఎప్పుడైనా క్రిటికల్లీ అనలైజ్ లాంటి క్వశ్చన్స్ ఇస్తే, లేకపోతే ఎగ్జామిన్ లేకపోతే డిస్కషన్ ఇస్తారు. డిస్కస్ అంటే ఫస్ట్ గో ఫర్ సమ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్, గో ఫర్ సమ్ పాజిటివ్ ఆస్పెక్ట్స్, కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఇచ్చి దెన్ స్టార్ట్ క్రిటిసైజ్, దెన్ స్టార్ట్ క్రిటిసైజింగ్. నెక్స్ట్, ఎప్పుడు కూడా పొలిటికల్గా న్యూట్రల్గా ఉంది. యూ షుడ్ ఆల్వేస్ బి పొలిటికల్లీ ఏ న్యూట్రల్ పర్సన్. సో నెక్స్ట్ సెకండ్ వన్, యూ షుడ్ ఆల్వేస్ బి పొలిటికల్లీ న్యూట్రల్. మీకు ఏ పార్టీ ఇష్టం ఉన్నా, సో ఏ పార్టీ అంటే ప్రాణం ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ షుడ్ ఆల్వేస్ బి ఎ పొలిటికల్ న్యూట్రల్ పర్సన్. సీ ఫర్ సపోజ్ ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ క్రిటికల్లీ ఇవాల్యుయేట్, క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ద పాలసీస్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అని ఇస్తే, ఇప్పుడు యూనో ప్రధానమంత్రి కిసాన్ సించాయ్ యోజన, లేకపోతే కృషి సించాయ్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, సో యూ విల్ బి యూజింగ్ దట్ థింగ్స్. ఇక్కడ ఈ ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం అని రాస్తే అతను బీజేపీ సపోర్టర్ అనుకోండి, ఇండియాలో ఎవరో ఒకరు 100 దగ్గరే సపోర్టర్స్ ఉంటారు, సపోర్టర్ అనుకోండి, చెప్తాడా నీకు ఎందుకు మార్కులు ఇవ్వలేదు, ప్రతి ఒక్క పేపర్ని మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తానా. సో ఇప్పుడు చూడండి, అన్నదమ్ముల మధ్యలోనే రాజకీయంగా గొడవలు అవుతుంది. అంటే ఇప్పుడు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ ఎన్నో రోజులు కలుసుకున్నారనుకోండి, ఇతను బీజేపీ అతను కాంగ్రెస్ అనుకోండి, 10 నిమిషాలు చాలు ఇద్దరి మధ్య గొడవలు కావడానికి, ఎంత క్లోజ్ అయినా. సో ఇప్పుడు నువ్వు ఇవాల్యుయేటర్ దగ్గరనే నీ పొలిటికల్ న్యూట్రాలిటీని చూపించకపోతే ఫైన్, అక్కడే నీ మార్కులు పోదు. సో నచ్చినా నచ్చకపోయినా పొగడాలి, మళ్ళీ ఎక్కువ పొగిడామనుకోండి అతను కాంగ్రెస్ సపోర్టర్ అనుకోండి, మళ్ళీ మార్కులు పోదు. సో పొలిటికల్గా యూ షుడ్ నెవర్ యూస్. సో అవసరం వచ్చినంత వరకే పొగడాలి, అలాగే క్రిటిసైజ్. మనం ఏం చేస్తున్నామో కూడా వాళ్ళకి తెలియకూడదు. సో స్లో పైజాన్ లాగ్ ఇవ్వాలి. సో దాట్ హ్యాస్ టు బి ద థింగ్. సో యూ షుడ్ ఆల్వేస్ బి అ పొలిటికల్లీ న్యూట్రల్ పర్సన్. నెక్స్ట్ 8th పాయింట్, కంక్లూషన్. ద కంక్లూజన్ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. కంక్లూషన్, మీరు చాలా మూవీస్ చూడండి, ఫీడ్బ్యాక్లో కంక్లూజన్ అంటే సినిమా ఎండింగ్ సరిగ్గా లేదు, క్లైమాక్స్ సరిగ్గా లేదు అని విన్న సినిమాలు ఎన్నో ఉంటాయి. కొన్ని అంటే సినిమాలో క్లైమాక్స్లో హీరో చనిపోయాడు అనుకోండి, ఏమవుతుంది, క్లైమాక్స్ బాగాలేదంట, కానీ అదే హీరోని మళ్ళీ బ్రతికిచ్చారనుకోండి, క్లైమాక్స్ సూపర్ అంట. సేమ్ మెంటాలిటీ ఇక్కడ కూడా యూజ్ చేయండి. ద క్లైమాక్స్ హ్యాస్ టు బి యాజ్ మచ్ అట్రాక్టివ్ యాజ్ పాసిబుల్. సో అట్రాక్టివ్ అంటే మళ్ళీ అంటే కామన్, అంటే మన క్వశ్చన్ అడిగినట్టు ఆ క్వశ్చన్కి తగ్గట్టే మన క్లైమాక్స్ కూడా ఉండాలి, కంక్లూషన్. సో ఫస్ట్ మీ ఫోకస్ అలా ఇంట్రొడక్షన్ అండ్ ఫోకస్ అలా కంక్లూషన్ అండ్ మధ్యలోది అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. మీరు చూడండి, మీ క్లాస్కి వెళ్తే ఏదైనా జనరల్ స్కూల్లో ఏ పీరియడ్ మీరు మోర్ యాక్టివ్గా ఉంటారు, ఏ పీరియడ్, ఫస్ట్ ఫస్ట్ పీరియడ్ యూ విల్ బి మోర్ యాక్టివ్. మళ్ళీ యాక్టివ్నెస్ ఎప్పుడు వస్తుంది, లాస్ట్ పీరియడ్. అంటే ఇక్కడ కూడా ఎగ్జామినర్కి ఫస్ట్ ఫ్యూ లైన్ చూడడానికి మోర్ ఎంతూజియాజం ఉంటుంది, లాస్ట్ లైన్ చూడడానికి మోర్ ఎంతూజియాజం, కానీ మధ్యలో ఇలా చేతి కదులుతుంది, ఏముందో కూడా తెలియదు. ఇంకొకసారి ఎగ్జామినర్కి, ఇప్పుడు ఎగ్జామ్ ఫస్ట్ మీకు పేపర్ కరెక్ట్ చేస్తున్నాడు, అంతకంటే ముందే ఒక శత్రువు ఫోన్ చేశాడు అనుకోండి, ఒక బ్యాడ్ కాల్ వచ్చింది అనుకోండి, ఆ ఫోన్ మాట్లాడి పెట్టేస్తారు. చదువుతున్నంతసేపు ఆలోచన అంతా ఫోన్ మీదనే ఉంటుంది. ఆలోచన అఫ్కోర్స్ కొన్ని ఇట్లా ఫోన్ అలో చేయకపోయినా చుట్టుపక్కల మాట్లాడుతూ ఉంటుంది, ఏదో ఒకటి ఇంపాక్ట్ మైండ్ పెనబడదు. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు అతనికి అర్థం కాదు. సో జస్ట్ ఈ విల్ బి గోయింగ్ త్రూ దట్ కంక్లూజన్, స్టార్టింగ్ చూస్తాడు, హీల్ బి గివింగ్ ద మార్క్స్. అలా ఇస్తాడు ఇవ్వడం చెప్పట్లేదు, బట్ సిచ్యువేషన్స్ డిమాండ్స్. దీనికి ఏం కాన్స్టిట్యూషన్ లేదు,
ఇలానే ఇవాల్యుయేట్ చేయాలి. ఇలా చేయకపోతే అన్కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్టుకి వెళ్ళి క్విజ్ పెట్టి తీసేస్తా అంటే అట్లేం లేదు. అక్కడ ఏం రాజ్యాంగం లేదు, అక్కడ ఏం బ్లూ ప్రింట్ లేదు. వాళ్ళే రాజు, వాళ్ళే మంత్రి. సో దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. సో ఈ కామన్ పాయింట్స్ ని యూజ్ చేసుకొని కామన్ క్వశ్చన్ ని రాస్తే ద ఎగ్జామ్ విల్ బి సక్సెస్ఫుల్. కామన్ ఏదో అనుకోక, మీరు ఇప్పుడు చూస్తే కామన్ లీడర్స్ అంటే ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకోండి, మహాత్మా గాంధీ తీసుకోండి. వై డిడ్ దే బికమ్ సో ఫేమస్ ఆర్ అక్బర్? సో ఎందుకంటే మాసెస్ అంటే సింపుల్, అంటే పూరెస్ట్ ఆఫ్ పూర్ పీపుల్ దగ్గరికి కూడా వెళ్ళి మనవాడు. ఇప్పుడు పాదయాత్రలు ఎందుకు వచ్చింది? సో పాదయాత్రలో ప్రతి కార్యకర్త దగ్గరికి వెళ్తారు. సో దే విల్ బి యునో అంటే అంత డౌన్ టు ఎర్త్ దాకా వెళ్ళిపోతాం. సో అలా ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మీ ఆన్సర్స్ ఎంత సింపుల్గా ఉంటే అంత అంటే సింపుల్గా అంటే కన్స్ట్రక్టివ్గా ఉండదు. ఇట్ హ్యాస్ టు బి కన్స్ట్రక్టివ్. సో ఇంబైబ్ దీస్ 10 పాయింట్స్. సో ఇంకా చాలా ఉంటాయి. సో ఫ్యూ పాయింట్స్, సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను. యూస్ దీస్ థింగ్స్ టు డూ. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్తున్నాను, మేక్ యువర్ హ్యాండ్స్ టు హ్యాబిచ్యుయేట్ ఫర్ రైటింగ్ సంథింగ్. నెక్స్ట్ ఏం చేయాలి, రైట్ టు ద పాయింట్, రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అది ఫస్ట్ టైంలో రాదు, ఇట్ టేక్స్ టైం. నెక్స్ట్ యూ నీడ్ టు కంట్రోల్ క్లారిటీ. క్లారిటీ లేకపోతే ప్రపంచమే కింద మీద అవుతుంది. ఇప్పుడు గవర్నర్, ఇప్పుడు మీకు పొలిటికల్ క్రైసిస్ అని చూసారు ఎస్ఏలు. ఇప్పుడు గవర్నర్ అనేది ఎందుకు అంత ప్రాబ్లమాటిక్గా ఉంది? క్లారిటీ లెస్, స్పష్టత లేదు కాన్స్టిట్యూషన్లో. సో గవర్నర్ ఏం చేస్తారనేది క్లారిటీ లేదు కాబట్టి దట్ ఈస్ థింగ్. మీ ఆన్సర్లో క్లారిటీ లేకపోతే అంటే మీ లోపల ఉంది నాలెడ్జ్ అంటే, బట్ యూ హ్యావ్ టు షో దాట్. అంటే మీకు ఒక సివిల్ సర్వీసెస్ కానీ లేకపోతే కాంపిటీషన్ కానీ ఏదైనా కొట్టే సత్తా మీకు ఉంటుంది, కానీ మీ లోపల ఉంటే సరిపోదు. యూ హ్యావ్ టు షో దాట్. మీ పేపర్లో రాసిందే వేరు, మీకు కంటెంట్ లేకపోయినా మీ పేపర్లో అంతుంట. మీరు అప్పుడప్పుడు కంపెనీల ఆఫీస్లో చూస్తూ ఉంటారు హెచ్ఆర్లు, లేకపోతే మీ ఫ్రెండ్సే, వాళ్ళకంతా ఉండదు సినిమా, కానీ ఎక్కువ సినిమా ఉన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎస్, అంటే ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అంటే నాది అన్నట్టు వాళ్ళే హైలైట్ అవుతారు. వాళ్ళ దగ్గర ఏం కంటెంట్ లేదు కానీ యాక్షన్ చేస్తున్నారు. కానీ నువ్వు చూస్తుంది యాక్షనే కదా. సేమ్ ఆన్సర్స్, ఏమీ జంతర్ మంతర్ లేదు ఆన్సర్ రైటింగ్. దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు నేను అన్న 5 మెయిన్స్ రాశాను. ప్రతి 5 మెయిన్స్కి మనకు జనరల్గా యూపీఎస్సీకి సివిల్ సర్వీసెస్ ఉంటుంది, అంటే సివిల్ సర్వీసెస్కి జనరల్ స్టడీస్ ఉంటుంది. దాంతోపాటు మనకేముంటుంది ఆప్షనల్, అంటే జనరల్ స్టడీస్లో 4 పేపర్స్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో 4 పేపర్స్, ఆప్షనల్లో 1 and 2 పేపర్స్ ఉంటుంది, అండ్ ఎస్ఏ ఇన్ని ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్ అన్ని ప్రతిసారి మెయిన్స్ ఎగ్జామ్కి అట్లీస్ట్ 20 టెస్ట్ రాస్తాను. అంటే అన్ని టెస్ట్ ఈ 4 సబ్జెక్ట్స్ పైన, ఆప్షనల్ సబ్జెక్ట్ పైన, ఎస్ఏ పైన, దిస్ మచ్ థింగ్స్. అందుకే ఇంత థింగ్ ఇంత ప్రాక్టికల్ వేలో ఎలా రాయాలో చెప్తాను. సో యూజ్ దీస్ పాయింట్స్. ఇదేమి సింపుల్గా అంటే లాజిక్ లేకుండా చెప్తుంది. అందుకే నేను ప్రతి సినిమాని చెప్పి మీకు లాజిక్ చెప్తున్నాను. సో లేకపోతే ఊరికే ఇది ఒక సిస్టమ్, మళ్ళీ ఇంకొకటి, ఇది కాన్సెప్ట్ కాదు, మీకు ఎక్కడ దొరకదు, ఎవరు రాయలేదు. సో బట్ దీస్ ఆర్ ద లాజికల్ థింగ్స్. సో వీటిని ఫోకస్ చేస్తే దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. సో సేమ్ అందుకే మూవీతో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎగ్జామినర్ మైండ్ సెట్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరే ఎగ్జామినర్ అవుతే, మీరే ఎగ్జామినర్ అవుతే ఏం చేస్తారు? అందుకే అప్పుడప్పుడు నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఫేజ్లో ఏం చెప్తానంటే, ఐ మేక్ స్టూడెంట్స్ టు ఇవాల్యుయేట్. అంటే మేము ఇవాల్యుయేట్ చేస్తాం కొన్ని ఆన్సర్లు. మీరు మీ పక్కన వాళ్ళు కూడా చూస్తే మన పేపర్ మనకి ఎప్పుడూ చక్కగానే ఉంటుంది, కానీ పక్కన ఉన్న పేపర్ వస్తే మనము క్రిటికల్గా అనలైజ్ చేస్తాం. మనది అనుకోండి అనలైజ్ చేస్తాము, ఫ్రెండ్స్ అయితే క్రిటికల్ అనలైజ్ చేస్తాం. అంటే అప్పుడు అలా చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది పేపర్లో ఏది ఉండాలి ఏది ఉండకూడదు. సో అందుకే లుక్ ఇన్ టు ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. సో దీన్ని ఎవరు పట్టించుకోరు. రాయడం ఒక ఎత్తు, ఫ్రెండ్స్ పేపర్ రాయడం ఒక ఎత్తు. అప్పుడు మీరు తెలియకుండా ఒక లీడర్షిప్ స్కిల్స్ అనేవి వస్తుంది, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి వస్తుంది. సో వెన్ ఎవర్ యూ గెట్ ద టైం, సో ద నెక్స్ట్ 9th పాయింట్ ఈస్ ఇవాల్యుయేట్ యువర్ ఫ్రెండ్స్. ఇవాల్యుయేట్ అదర్ కాపీస్. యూ ఇవాల్యుయేట్ అదర్ కాపీస్. సో ఏదైనా వేరే ఫ్రెండ్స్ కాపీస్ ఉంటే ఇవాల్యుయేట్ చేస్తూ ఉండండి. మీకంటే వర్స్ట్గా ఉందనుకోండి, మీకు లోపల ఇంకొక సంతోషం వస్తుంది, ఇంకా బాగుంది. సో ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మీకు గుర్తుండే ఉంటుంది, నాకు గుర్తుంది, వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్యాలో ఉన్నప్పుడు ర్యాంకుల్ని బట్టి సెక్షన్ వేసేవారు, సెక్షన్స్.
సో మా ఫ్రెండ్ ఒకసారి యూనో వాడు సెక్షన్ 5 అనే టాపిక్ లో ఉన్నాడు. వాడికి 10th వచ్చిన మార్కుల ఆధారంగా 538 వచ్చింది కాబట్టి 25 సెక్షన్స్ ఉన్నాయి. 5th సెక్షన్ లో వేశారు వాడు. 5th సెక్షన్ లో వేశారు. 5th సెక్షన్ అంటే అందరూ బాగా చదివేవారు. ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటంటే 5th సెక్షన్, కానీ 5th సెక్షన్ లో లాస్ట్ ఉంటుంది. వాడికి ఏ మోటివేషన్ ఉండాలి? పేరుగా 5th సెక్షన్ బాగా చదువుతున్నాడు, కానీ ఇంకొకటి 5th సెక్షన్ లో లాస్ట్ పాస్. వీని తీసుకెళ్ళి అంటే ఈ మార్కులు వచ్చిన ఆధారంగా వాడి వీడియో చూస్తే మళ్ళీ తిట్టుకుంటాడు. సో ఈ లాస్ట్ సెక్షన్ లో ఉందనుకోండి, సో లాస్ట్ పాయింట్ లో మళ్ళీ హాఫ్ ఇయర్లీకో ఎప్పుడు మళ్ళీ సెక్షన్స్ ని రీషఫుల్ చేశారు. వీడి మార్కుల ఆధారంగా వీని 16th సెక్షన్ లో వేశారు. 5th సెక్షన్ నుంచి ఒకేసారి ఎక్కడికి వెళ్ళిపోయారు? 16th సెక్షన్. ఇంకా నిరాశ, నిస్పృహలు, ఇంకా ఏదో ఇంకా అయిపోయింది. అప్పుడు నేను ముందుకు వెళ్ళాను, వాడు వెనకాలకి వెళ్ళిపోయాను. ఎందుకంటే రెండు పేరు ఫ్రెండ్స్ కాబట్టి కంపేర్ చేస్తూ ఉంటారు. ఇంకా బాధ ఇదంతా అయితే 5th సెక్షన్ లో వీడికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు. బట్ ఎప్పుడైతే 16th సెక్షన్కి వెళ్ళిపోయాడో హీ బికేమ్ ద కింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయాడు? వీడు టాపర్ అయిపోయాడు. ఎందుకంటే ఉన్న వాళ్ళందరిలో వీడే తెలివైన. సో తెలివైనడు కాబట్టి టీచర్స్ అంతా వీడిని ఫోకస్ చేశారనుకోండి, నెక్స్ట్ మళ్ళీ నన్ను లేపుతారేమో అని చెప్పి వీడు ఇంకా యాక్టివ్గా ఉంటాడు. సో ఇతనికి ఇతను అకౌంటబుల్గా ఉంటాడు. సో మేము స్టూడెంట్స్ అంటే వీళ్ళకి అప్రిసియేషన్స్ వస్తున్నా కొద్దీ తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతుంది. మీకు తెలుగులో హరే రామ్ అనే మూవీ చూసే ఉంటారు, కళ్యాణ్ రామ్, ఇద్దరు కళ్యాణ్ రామ్స్ ఉంటారు గుర్తుందా? హరి రామ్ అని చెప్పేసి, హరి అండ్ రామ్ ఇద్దరు. అందులో ఒకళ్ళు మెంటల్లీ హ్యాండిక్యాప్, అంటే అతనికి నీకు తెలీదు, నీకేం తెలీదు, నువ్వు పిచ్చోడివి అంటే అది ఎక్కడ లేని కోపం వస్తుంది. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇతను మంచిగా కావాలంటే ఇతను ఒక మెంటల్ హాస్పిటల్లో కాకుండా ఇతనికంటే తక్కువ ఎవరైతే ఉంటారో అక్కడికి తీసుకెళ్ళాను. ఆ ఒక ఒక ఆశ్రమంకి తీసుకెళ్తారు. పిల్లలు ఉంటారు. ఇతను ఏం చెప్తుంటే వీడు చాలా తెలివైనడు, ఈయనకు అన్నీ తెలుసు అంటే ఇంకా ఒక ఇక ఇంకా డెవలప్ అయిపోదు, నార్మల్ పర్సన్ అయిపోదు. సో ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఎప్పుడైనా అవతల వాళ్ళకంటే మీరు బాగా రాస్తున్న ఫీలింగ్ మీకు వచ్చిందనుకోండి, దట్ పాజిటివ్ థింగ్స్ విల్ ఆల్వేస్ మేక్ ఇట్ టు గుడ్ మార్క్. సో దీస్ ఆర్ ద సైకలాజికల్ థింగ్స్. అందుకే అప్పుడప్పుడు ఇవాల్యుయేట్ చేస్తుండే. సో ఇంకా కావాలని తక్కువ రాసే వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్గా మీకంటే తక్కువే రాస్తారు కాబట్టి ఇంకా బాగా అవుతుంది. సో ఇలాంటివి యూజ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ విల్ బి యూజింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లాట్ మెనీ ఇన్ అవర్ ఫర్దర్ సెషన్స్. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా ఎస్ఏలో రాస్తుండే. ఓకే, అండ్ నౌ ఇప్పుడు టాస్క్. సో ఫ్రమ్ టుడే అన్వర్డ్స్ యువర్ రెగ్యులర్ టాస్క్. సో రెగ్యులర్ టాస్క్ ఏంటంటే 15 మినిట్స్. ఐ వాంట్ యూ టు రైట్ 15 మినిట్స్ సంథింగ్. 15 మినిట్స్ ఖచ్చితంగా రాస్తాను ఏదో ఒకటి. రా ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, బట్ డెఫినెట్లీ 15 మినిట్స్ ఆఫ్ యువర్ టైం షుడ్ బి స్పెండ్ ఫర్ రీడింగ్ సంథింగ్. 15 మినిట్స్ ఖచ్చితంగా, అంటే రైటింగ్ సంథింగ్ ఏదైనా రాయండి కానీ 15 మినిట్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే హిందూ పేపర్ ఉంటుంది కదా, సో ఉందా ఏమైనా హిందూ పేపర్ ఉందా దగ్గర? సో ఇక్కడ చూడండి, యూ కెన్ లుక్ అట్ దిస్ ఎడిటోరియల్, అన్లాండర్డ్ ట్రూత్ అండ్ కంటెంట్స్ లో చిన్న టాపిక్ ఇంత. సో ఇది మొత్తం చూసి మీకు ఏమర్థమైందో, ప్రిసైజ్ రైటింగ్ అని. సో ప్రిసైజ్ రైటింగ్ అంటే ఏంటి? మేకింగ్ ఏ లార్జర్ కంటెంట్ టు ఏ స్మాలర్ కంటెంట్. మనం ఎంతో కంటెంట్ చదువుతాం, ఆ లార్జ్ కంటెంట్ని స్మాల్గా రాయడమే కదా ఆన్సర్ రైటింగ్. సో ఇక్కడ మీకు ఇలాంటి డెవలప్మెంట్ అవుతుంది. ఇఫ్ యూ హ్యావ్ టైం బెటర్ గో ఫర్ దిస్ ఆల్సో. దీనికెళ్ళినా కానీ ఇవన్నీ చదివితే 2-3 గంటలు పడుతుంది. సో అందుకే ఫస్ట్ ఏదో ఒకటి చదవండి. ఇది కాదనుకుంటే ఈనాడు తెలుగు అయినా చూడండి, అదైనా చూడండి, తెలుగు చూసైనా కానీ మీకు కంటెంట్ తెలిసింది కాబట్టి రైట్ దాట్ ఇన్ ఇంగ్లీష్. తెలుగు వాళ్ళుంటే డైరెక్ట్గా తెలుగే రాసేయండి, ఇంకా ఈవెన్ మోర్ హ్యాపీ. సో ఇంకా అందులో నుంచి మంచి కంటెంట్ వస్తుంది. ఈనాడు ఏదైతే ఎడిటోరియల్స్ ఉంటాయో సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వస్తాయి, ఒకసారి ఎకానమీ నుంచి వస్తాయి, ఒకసారి పాలిటీ నుంచి వస్తుంది, ఒకసారి హిస్టరీ నుంచి వస్తుంది, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాయి. సో ఈనాడు కంటే మంచిదేంది? సో తెలుగులో సివిల్స్ రాసే వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు కంటెంట్తో. అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చాలా కంటెంట్ ఉంది, తెలుగు మీడియం వాళ్ళకు తక్కువ కంటెంట్ ఉంది అనుకుంటుంది. సో మనం ఏంటంటే మనకు మనం సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి. అంటే దాని ఏమంటారు అంటే సస్టైనబిలిటీ అంటారు కదా. ఇంకా మీకు కంటెంట్ ఏం అవసరం లేదు, లిమిట్ ద కంటెంట్ అండ్ రీప్రొడ్యూస్ ద కంటెంట్. ఉన్న కంటెంట్ని మళ్ళీ తారుమారు తారుమారు అటు ఇటు చేసేసి సో మీరు కంటెంట్ రాసేటట్టు ఉండదు. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు అగైన్ లెట్స్ గో ఫర్ ద సిలబస్. సిలబస్ ఓపెన్ చేయండి ఒకసారి.
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మీకు అక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూడండి, ఇక్కడ రోల్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ, ప్రియాంబుల్, సాలియంట్ ఫీచర్, బేసిక్ స్ట్రక్చర్, అమెండ్మెంట్స్. సో ఇప్పుడు చూడండి, అమెండ్మెంట్స్ అంటే అమెండ్మెంట్ ఈజ్ ఎ కీవర్డ్, బేసిక్ స్ట్రక్చర్ ఈజ్ ఎ కీవర్డ్, సాలియంట్ ఫీచర్ ఈజ్ ఎ కీవర్డ్, కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీ ఈజ్ ఎ కీవర్డ్, ప్రియాంబుల్ ఈజ్ ఎ కీవర్డ్. ఇలా ప్రతి టాపిక్ పైన యూ షుడ్ బి రెడీ టు రైట్ ఇన్ 300 to 400 words. జనరల్గా 200 చాలు, కానీ 300 to 400 ఎందుకంటున్నానంటే మీకు అప్పుడప్పుడు స్టేజ్ షోస్ గుర్తుండే ఉంటుంది, జామ్ జస్ట్ ఎ మినిట్ అని చెప్పి మీకు వచ్చి మాట్లాడమంటారు, మీరు 50 పాయింట్లు తీసుకెళ్తారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత 5 పాయింట్లు గుర్తొస్తుంది, 50 ప్రిపేర్ అవుతేనే 5 గుర్తొస్తుంది. ఇంకా ఎగ్జామ్లో ఉన్న టెన్షన్ వల్ల ఉన్నది కూడా గుర్తురా. మీరు ఇప్పుడు మొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, ఎగ్జామ్ రాశారు, రాసి పేపర్ ఇచ్చేస్తారు, కొన్ని క్వశ్చన్స్కి చాలా వరకు ఆన్సర్స్ తెలియదు, మీరు జస్ట్ ఆ డోర్ దాటి బయటకు వెళ్తారు ఒక ఆన్సర్ గుర్తొస్తుంది, మెట్ల దగ్గరికి వెళ్తారు ఇంకో 2 ఆన్సర్లు గుర్తొస్తాయి, మీరు ఇంటికి వచ్చేసరికి మీకు 100 క్వశ్చన్లకు ఆన్సర్లు గుర్తొస్తాయి. అంటే మీకు మైండ్లో, మీరు ట్రావెల్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు, మాట్లాడినా మీ మైండ్లో ఆ ఆన్సర్ గుర్తొస్తాం. అందుకంటే స్ట్రెస్ లెవెల్స్, బికాస్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆర్ టూ హై, అంటే దీన్ని ఎప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అదే అలాంటి ఎగ్జామ్ లాంటి ఎక్స్పీరియన్స్ అవుతే, ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్ బిఫోర్ ద ఎగ్జామ్ ఇట్సెల్ఫ్, దెన్ యూ విల్ మేక్ ద వాటర్స్. కానీ ఈ ప్రాక్టీస్ ఎవరు చేయరు. మీరు చూస్తూ ఉంటే మొన్న కోహ్లీ యూనో రన్స్ స్కోర్ చేసినప్పుడు కానీ దానికంటే ముందు ప్రాక్టీస్ సెషన్లో క్రికెటర్స్కి దెబ్బలు తగిలాయని చెప్పి చూస్తారు. అంటే వాళ్ళు ఎంత సీనియర్స్, ఎన్ని రన్స్ చేశారు, అయినా దానికంటే ముందు ఏం చేస్తారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరెంత ప్రాక్టీస్ చేయాలి, అసలు ఇప్పటివరకు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు, రాశారా కానీ దాని క్వశ్చన్, నో ఎక్స్పీరియన్స్ అట్ ఆల్, అలాంటిది ఎన్నిసార్లు రాదు. సో అలా ఆ లాజిక్ని పెట్టు. సో మీరు ఎగ్జామ్లో రాసేది ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. మీ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎగ్జామ్లో చూడకుండా చెప్పన్నారు అనుకోండి, చూడకుండా చెప్పడం ప్రాక్టీస్ చేయండి. కానీ మనం ఇక్కడ చెప్పేది చూడకుండా చెప్పడం కాదు, రాయడం చేస్తాం. సో యూ హ్యావ్ టు రైట్ దట్. సో అలా రాయండి, రాయేసేటప్పుడు ఈ అన్ని క్వాలిటీస్ని ఇంబైబ్ చేయండి, అన్ని క్వాలిటీస్. ఐ హోప్ యూ హ్యావ్ రిటర్న్ సమ్ దిస్ థింగ్. సో ఇదే చెప్పాను, దీనికి మళ్ళీ డౌట్స్ డిక్టేట్ చేయడం మీద అంత ఏముండదు, నోట్సే కాదు కాబట్టి. సో యూజ్ దిస్ థింగ్, బెటర్ యూజ్ ఆల్ దీస్ పాయింట్స్ అండ్ మేక్ యువర్ ఆన్సర్ హైబ్రిడ్ ఆన్సర్, హైబ్రిడ్ మోడల్ ఆన్సర్. సో అప్పుడు దెన్ ద ఎగ్జామ్ విల్ బి ఫైన్, కంటెంట్ విల్ బి ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఈ అన్ని పాయింట్స్, ఇలా ప్రతి పాయింట్ నెక్స్ట్ చూడండి, ఫండమెంటల్ రైట్స్, నేచర్ అండ్ స్కోప్ ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్, ఎన్ఫోర్సియబిలిటీ అగేన్స్ట్ ద స్టేట్ అండ్ అదర్స్, వెల్ఫేర్ స్టేట్, ఇలా ప్రతి ఒక్క పాయింట్ పైన ఒక కొంచెం కొంచెం పాయింట్స్ రాసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్, సో ఇలా ఉండాలి, సో దిస్ ఈజ్ ద వే. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ రాయండి, రైట్ డౌన్ ద మెయిన్స్ క్వశ్చన్. ఎంతమంది గవర్నర్ టాపిక్ గురించి తెలుసు మీకు, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ద టాపిక్ గవర్నర్, రేజ్ యువర్ హ్యాండ్స్. గవర్నర్ అంటే గవర్నర్ అనే టాపిక్ చదివేటారు కదా మీరు, చదివేటప్పుడు గవర్నర్, సో ఆర్టికల్ 153, 154, 155 ఇలాగా. సో గవర్నర్ ఈజ్ ఎ నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ అలాగా. సో ఎంతమందికి గవర్నర్ అనే పాయింట్ పైన ఐడియా, జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్, కంప్లీట్ హ్యాండ్స్. 1, 2, 3 మిగతా వాళ్ళు, కిరణ్ మరి పూర్తిగా రేజ్ చేయండి, వెదర్ అయ్యి నేను ఏం క్వశ్చన్ ఇవ్వాలి నాకు అర్థమవుతుంది. ఇంకా ఇంత ఇంత హైట్, ఇంత కాదు ఇంత, శ్రీమణి ఏదైనా గవర్నర్ టాపిక్ అంటే నేను ఐమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ ద కంటెంట్ ఆన్ గవర్నర్, యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ పొజిషన్ టు రైట్. ఓకే క్వశ్చన్ రైట్, ఐ విల్ గివ్ యూ 7 మినిట్స్ టైం, అందరూ రాయ్, ఎవ్రీబడి షుడ్ రైట్. నేనేమి మార్కులు ఇవ్వను, నేనేమి చెయ్యను, బట్ ఐ హ్యావ్ టు డయాగ్నోస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ స్కాన్ ఇట్లాంటివి చేయమంటారు, ఎందుకంటే మీ పరిస్థితి ఏంటో తెలియాలి. నాకు మీ పరిస్థితి ఏంటో తెలిస్తే ఏదో నేను చెప్పగలుగుతాను, నాకు తెలిసింది అలా వెళ్తూ ఉంటే. సో బాలకృష్ణ సినిమాలాగా వన్ వే అయిపోతుంది, ఇట్ హ్యాస్ టు బి టూ వే, మీకు ఎట్లా వస్తుంది నేను ఎట్లా వస్తుంది, టూ వే వెళ్ళాలి. సో రైట్ సంథింగ్, ద రోల్ ఆఫ్ గవర్నర్ ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇస్ బికమింగ్ వెరీ మచ్ కాంట్రవర్షియల్, ఇస్ బికమింగ్ వెరీ మచ్ కాంట్రవర్షియల్, is becoming very much controversial these days. The role of governor is becoming very much controversial these days, full stop.
analyze the reasons for such controversies. Analyze the reason for such controversies. Okay. ఇవాళ అంటే ఇవాల్టి రోజుల్లో గవర్నర్ అనే పదవి చాలా విమర్శలకు దారితీస్తుంది. సో ఎందుకు ఆ విమర్శలు, అలా విమర్శలు రావడానికి కారణం ఏంటి? సో దట్ ఈస్ ద టాప్ కంటెంట్. ఐఎమ్ గివింగ్ యూ 7 మినిట్స్. ఖచ్చితంగా అంటే రైట్ ఎనీథింగ్, డోంట్ బాదర్ అబౌట్ ద కంటెంట్, ఎనీథింగ్. మీరు గవర్నరు ఏదో రాస్తారా ఏదో రాయండి, బట్ ఐ వాంట్ యూ టు రైట్. ఐఎమ్ గివింగ్ 7 మినిట్స్ టైం, రైట్? సో ఐ ఆస్క్ యూ టు రైట్ అబౌట్ ద గవర్నర్. So, even as are common things, why it is more controversial? సో లెట్ అస్ డిస్కస్ వన్ బై వన్. ఒకసారి సేమ్ అంటే మీకున్న ఒపీనియన్స్ ఉన్నాయి కదా. నౌ క్రాస్ చెక్ వెదర్ డిడ్ యూ రిటర్న్ ద సేమ్ థింగ్ ఇన్ ఆన్సర్, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయగలరు కదా. సో మీరు ఆన్సర్ చెప్తున్నారు. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ లెట్ అస్ చెక్, లేకపోతే రాయకపోతే మళ్ళీ ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఎందుకంటే ఓపెన్ మనం అవుతేనే తెలుస్తుంది ఏదైతే మీరు రాశారు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందంటే, మీరు స్టేజ్ పైకి వెళ్ళి యూ విల్ బి గెటింగ్ ఆన్ టు ద స్టేజ్, గోయింగ్ ఆన్ టు ద స్టేజ్, అంటే కూర్చున్నప్పుడు మనకి ఏదో ఉంటుంది చాలా చేయాలి చాలా రాయాలి అని చెప్పేసి. సో బట్ ద థింగ్ ఈజ్ వెళ్ళిన తర్వాత ఏం గుర్తుండదు. అంటే జస్ట్ ఇలా మీకు గుర్తుండే ఉంటుంది మీ స్కూల్ డేస్లో ఐడల్గా వెళ్ళవచ్చు స్టేజ్ మీదకి ఎక్కి అందరిని ఇలా చూసి, అంటే అసలు ధైర్యం రాదు ఏది చెప్పాలనుకుంటున్నారు ఏంటి. ఇక్కడ కొంచెం ధైర్యం ఎక్కువ వస్తుంది ఎందుకంటే నోబడీ ఈజ్ వాచింగ్ అట్ యూ. సో బట్ అది మీరు కరెక్ట్గా అనుకున్నది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లేదు. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్తున్నారు, గవర్నర్ అంటే సెంటర్కి మోర్ అకౌంటబుల్, దట్ ఈస్ వై హీ ఈస్ దెర్ ఇస్ ఎ మిస్మ్యాచ్ అని చెప్తున్నారు. ఇంకా మీరు నాన్ బీజేపీ రూల్, ఓకే ఫైన్, కాంట్రవర్సీస్ ఆర్ సీన్ ఇన్ నాన్ బీజేపీ రూల్స్, వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు దీన్ని మీరు ఎలా రిప్రజెంట్ చేశారు ఒకసారి చదవండి. అంటే రీజన్స్ అంటే ఫస్ట్ నుంచి ఏమవుతుందో చెప్పారు, అంటే నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైన్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే, మీరు చూడండి, యూ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద రీజన్. నేను ఇక్కడ ఏమడుతున్నాను, ద పోస్ట్ ఆఫ్ గవర్నర్ ఈజ్ ఇన్ కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీకి బ్యాక్ డ్రాప్ ఉంది, కానీ మనం అది మనం రాయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? అంటే అది రాసుకుంటూ పోతే 1967 నుంచి రాసుకుంటూ వస్తుంది. సో కాంట్రవర్సీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ గురించి రాసినప్పుడు ద ఆర్టికల్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద గవర్నర్, ఓకే. నెక్స్ట్ ద ఆర్టికల్ విచ్ అంటే గవర్నర్ పేరు పైననే అన్ని విధులు జరుగుతాయి, ఆయన పేరు పైన జరుగుతాయి, బట్ ఆయన పేరు పైన జరిగినంత మాత్రాన సో యాజ్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ హిజ్ నేమ్ దట్ డజంట్ మ్యాటర్ హీ విల్ బి హ్యావింగ్ ద సోల్ అథారిటీ. సో ఇది అతను అనుకుంటు. సో చూడండి, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషన్, అంటే మనకు ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్పి మీరు వినే ఉంటారు. ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ అభీష్టమట్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్, సంథింగ్ కాల్డ్ యాజ్ డిస్క్రిషనరీ పవర్స్, ప్లెజర్ అండ్ ఆల్సో డిస్క్రిషన్. సో ఈస్ దెర్ ఎనీ క్లారిటీ ఇన్ దిస్ ప్లెజర్? ఆ క్లారిటీ లేకపోగా మిస్యూజ్ అవుతుంది. అందుకే ఈ క్లారిటీ కోసం ఇది తెలియాలంటే యు నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్స్టిట్యూషనల్ ప్లెజర్ రాజ్యాంగపరమైన అభీష్టం, కాన్స్టిట్యూషనల్ ప్లెజర్ వర్సెస్ ఇండివిజువల్ ప్లెజర్. అర్థమవుతుందా?
కాన్స్టిట్యూషనల్ ప్లెజర్ వర్సెస్ ఇండివిజువల్ ప్లెజర్. అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక నైబర్కి ఐఎమ్ జస్ట్ గోయింగ్ అవుట్ సైడ్, నేను ఏం చెప్తానంటే బయటికి వెళ్తాను ఒక గంటలో వస్తాను, ఈ గంటలో వచ్చిన తర్వాత బైక్ని చూసుకో అని చెప్తాను. బైక్ని చూసుకో అంటే నువ్వు జస్ట్ నువ్వు ఏమనుకోడు, ఆయన విజ్ఞత ఉంది చూసుకోమంటే ఎవరైనా వచ్చి బండిని తీసుకెళ్తే లేకపోతే బండిని ఏదైనా చేస్తే ఆపడు. కానీ నువ్వేమంటున్నావు, బండిని చూసుకోమని చెప్పాడు కదా, చూసుకోమంటే నేను చూసుకుంటాను, బండి మీద ఊరంతా తిరిగేసి వచ్చి బండిని ఇష్టం వచ్చినట్టు చేసి నువ్వు నన్ను చూసుకోమంటున్నావు కదా. అంటే రెండిట్లో ఏమైంది, బండిని చూసుకోమన్నా, చూసుకోమంటే ఎలా చూసుకోమంటు, అంటే దానికి వేసి అలానే చూడాలా, చూడాలంటే నువ్వు బండి ఎక్కకూడదా, క్లారిటీ లేదు. ఎందుకు క్లారిటీ లేదు, విజ్ఞత అంటే విజ్డమ్, అంటే నేను ఎవరికైతే నా బండిని చూసుకోమని చెప్పానో అతనికి విజ్డమ్ ఉంది, విజ్ఞత ఉందని నువ్వు అనుకుంటావు. చూసుకోమనంటే బండి నీకు ఇచ్చానక, బండికి ఏం కాకుండా చూడు. ఇప్పుడు ఇక్కడ విజ్డమ్ అంటే ఏంటి, ఇప్పుడు గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్, అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే పేరుకి మాత్రమే. ఎందుకన్నారు, నీకు విజ్ఞత, యూ హ్యావ్ టు యూజ్ ద విజ్డమ్. కానీ నువ్వేం చేస్తున్నావు, ఆ లైన్స్ని నువ్వు ఇంటర్ప్రిట్ చేస్తావు. హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే నేనే హెడ్, అంటే మొత్తం పవర్స్ నీ చేతుల్లో లేవు కదా. సో కాన్స్టిట్యూషనల్ ప్లెజర్ వర్సెస్ ఇండివిజువల్ ప్లెజర్, అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ చెప్పిన వాళ్ళనే గవర్నర్ షుడ్ అపాయింట్ యాజ్ ద మినిస్టర్స్, అంటే గవర్నర్ విల్ అపాయింట్ ద మినిస్టర్స్, దట్ ఈస్ ద లైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఈ మంత్రులను గవర్నర్ నియమిస్తారు, కానీ నియమిస్తారంటే ఎలా నియమిస్తారని ఉందా, ఎవరు నియమించాలని ఉందా, నో క్లారిటీ. అప్పుడు జనరల్గా విజ్ఞత అంటే ఏంటి, చీఫ్ మినిస్టర్ చెప్పిన వాళ్ళనే అపాయింట్ చేయాలి. కానీ ఏం చేస్తుందా, నా ఇష్టం వచ్చిన వాళ్ళని చేస్తా, అంటే ముఖ్యమంత్రి అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఏమవుతుంది, ఇండివిజువల్. అంటే ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్ డస్ నాట్ మీన్ ఇండివిజువల్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్, ఇట్ మీన్స్ కాన్స్టిట్యూషనల్ ప్లెజర్ ఆఫ్ ద గవర్నర్. సో అది ఇప్పుడు కేరళ గవర్నర్ హీ సెడ్ దట్ దట్ సో అండ్ సో మినిస్టర్ హ్యాస్ లాస్ట్ మై ప్లెజర్, ఈయన నా ప్లెజర్ని కోల్పోయాడు. ప్లెజర్ని కోల్పోవడం ఏంది, అసలు కాన్స్టిట్యూషన్లో ఉందా అది ఎప్పుడన్నా, అంటే ఎక్కడా వీళ్ళని రీతిలో అది వింటున్నా, హీ లాస్ట్ మై ప్లెజర్ అంటే ఈయనెవరు అపాయింట్ చేయడానికి, ఈయనెవరు రిమూవ్ చేయడానికి, ఈయనెవరు లాస్ట్ ద ప్లెజర్ అనడానికి. సో దేర్ లైజ్ ది, అంటే యూ లాస్ట్ ద ప్లెజర్, యూ షుడ్ లాస్ట్ ద ప్లెజర్ దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ప్లెజర్, యూ షుడ్ నాట్ లూజ్ ద ప్లెజర్ ఇండివిజువల్. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే సీఎం ఎందుకు, మంత్రులు ఎందుకు. సో దెర్ ఈజ్ అ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. సేమ్ అలాగే డిస్క్రిషనరీ పవర్స్, అంటే డిస్క్రిషనరీ పవర్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు చెడు, విచక్షణ అధికారం అంట డిస్క్రిషనరీ పవర్ అంట. అంటే విచక్షణ అంటే వ్యక్తిగత విచక్షణ, అంటే నీ ఇష్టం. ఇప్పుడు ఒక బిల్ వస్తే, సో వెన్ ఎవర్ ద బిల్ కమ్స్ టు ద గవర్నర్, అంటే ఆ బిల్లో లోపాలు ఉన్నాయి అని ఆయన అనుకుంటే, ఇఫ్ హీ ఫీల్స్ ద బిల్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ ఫ్లాస్ ఆర్ ఎనీ లాకుని, అది ప్రజలకు చెప్పాలి లేకపోతే రాష్ట్రపతికి చెప్పాలి. అంటే పాయింట్ యాడ్ చేశారంటే వచ్చిన ప్రతి బిల్లుని భూతద్దం పెట్టి చూసి అన్ని తప్పులు అని చెప్పి చూసి, అంటే అది అధికారం ఉండట. ఇప్పుడు జనరల్గా ఇఫ్ యూ సీ ఇన్ కేరళ 20 bills ఆర్ పెండింగ్, ఇన్ తమిళనాడు 20 bills ఆర్ పెండింగ్, ఇన్ తెలంగాణ స్టేట్ 10 bills ఆర్ పెండింగ్, యూ గో ఆన్ లుకింగ్ అట్ 100 crore bills పెండింగ్లో. అంటే పవర్ పీపుల్ ఎవరికి ఇచ్చారు, సీఎం, బట్ పవర్ ఎవరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, గవర్నర్. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. సో మీరు యూజ్ చేయాల్సిన టర్మ్స్ కాన్స్టిట్యూషనల్ ప్లెజర్, ఇండివిజువల్ ప్లెజర్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే దెన్ ఎగ్జామినర్ విల్ బీ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ దట్. డిస్క్రిషనరీ, ద వర్డ్ డిస్క్రిషనరీ డస్ నాట్ మీన్స్ గవర్నర్ కెన్ యూజ్ దిస్ పవర్ ఎనీ టైమ్, బట్ ద డిస్క్రిషన్ హ్యాస్ టు బి యూజ్డ్ విత్ విజ్డమ్. విజ్డమ్ అంటే నీ విజ్డమ్ని యూజ్ చేసుకొని ఆ డిస్క్రిషనరీ పవర్స్ యూజ్ చేయాలి. అంటే ప్రజలకు ఏదైనా ఆటంకం కలుగుతుంది, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఆపి ప్రెసిడెంట్కి చూపించాలి. ఎందుకంటే అప్పుడప్పుడు స్టేట్ హైపర్ రీజనల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, అంటే దేశం నుంచి విడిపోవాలి అనే స్టేజ్కి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు విడిపోకుండా ఉండడానికి గవర్నర్కి ఒక ఒక అంటే చీఫ్ మినిస్టర్కి ఒక రెస్ట్రిక్షన్, ఆ రెస్ట్రిక్షన్ ఏంటి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నర్. అంటే ప్రతిసారి నీకే ఎక్కువ పవర్స్ ఇస్తున్నారని కాదు. సో దట్ ఈస్ ది థింగ్. అంటే ఇప్పుడు చూడండి, క్లాస్లో లీడర్ ఉంటారు. సో వెన్ టీచర్ ఈజ్ నాట్ దేర్, లీడర్,
అంటే లీడర్ షుడ్ వర్క్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద టీచర్. కానీ టీచర్ ఉన్న తర్వాత కూడా పక్కన వచ్చి కూర్చున్నాడు అనుకోండి, టీచర్ ఎక్కువనా లీడర్ ఎక్కువనా? సో ద సిచ్యువేషన్ ఇస్ హ్యాపెనింగ్ లైక్ దట్. సో సీఎం ఈస్ హెడ్ అప్ అండ్ ఆల్సో గవర్నర్ ఈస్ హెడ్ అప్. అయితే ఇందాక చెప్పినట్టు నాన్ గవర్నమెంట్ రూల్డ్ స్టేట్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి పాయింట్స్ని, సో ద వేరియస్ కాంట్రవర్సీస్ ఆర్ ఇంక్రీజింగ్ విత్ రిగార్డ్ టు ద గవర్నర్ ఈజ్ మోర్ బికాస్ ఆఫ్ ద కాంట్రడిక్ట్ గవర్నమెంట్స్ బోత్ అట్ ద సెంటర్ అండ్ ద స్టేట్. అండ్ దిస్ కాంట్రవర్సీ ఈజ్ నాట్ న్యూ టు అవర్ కంట్రీ, దిస్ ఈస్ దేర్ సిన్స్ బిగినింగ్, స్టార్టెడ్ సిన్స్ 1967, బట్ దేర్ ఆర్ లాట్ మెనీ రీజన్స్ ఫర్ దట్. వన్ థింగ్ ఈస్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 163, అకార్డింగ్ టు ఆర్టికల్ 163 అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 164, 163 సేస్ దట్ గవర్నర్ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్సెప్ట్ ఇన్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ హిస్ డిస్క్రిప్షన్. గవర్నర్ ఏ పని చేయాలన్నా ముఖ్యమంత్రి మంత్రిమండలి చెప్పినట్లే చేయాలి, ఒక్క విచక్షణ అధికారంలో మినహాయించి. అసలు ఏమేమి తన విచక్షణ కిందకి వస్తాయో తేల్చాల్సింది గవర్నర్. సో ఏది మంచి ఏది చెడు చూస్తాడు ఒక పెద్ద ఆయన లాగా ఆయనకు ఇస్తే, ఆయన ప్రతిసారి దాన్ని మిస్యూజ్ చేస్తే, అంటే ఇప్పుడు జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఇఫ్ గవర్నర్ ఈజ్ మిస్యూజింగ్ ద పవర్స్ ఇన్ ద స్టేట్, డజంట్ ప్రెసిడెంట్ హ్యాస్ అవేర్ ఆఫ్ దిస్? ప్రెసిడెంట్కి తెలీదా ఇదంతా? ప్రైమ్ మినిస్టర్కి తెలీదా ఇదంతా? తెలియకుండానే జరుగుతున్నాయా? సో కానీ ఇక్కడ అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ తప్పు ఉండొచ్చు, కానీ మీరు ఎప్పుడు కూడా దాన్ని తప్పు అన్నట్టు చెప్పకూడదు. సో తప్పు అని చెప్పకుండా ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి డిస్క్రిషనరీ పవర్స్. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు వాదన కూడా అట్లా ఉంది. సుప్రీంకోర్టు చాలాసార్లు ఏం చెప్పిందంటే, కొన్నిసార్లు సీఎం ఈజ్ ద బాస్ అని చెప్పి, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు ఇప్పుడు ఎక్స్ అండ్ వైకి మధ్యలో గొడవ అవుతుంది, ఎక్స్కి వైకి మధ్యలో గొడవ అవుతుంది, మధ్యలో పి ఉంది, దేర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అండ్ హి పి ఈజ్ ఇన్ ద సెంటర్. ఇప్పుడు ఎక్స్ పి దగ్గరకు వస్తుంది, అంటే నాకు ఇలా అన్యాయం జరిగింది, ఇలా నాకు ద్రోహం జరిగింది, అంటే పి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అవును నిజంగానే చాలా అన్యాయం జరిగింది, చాలా ద్రోహం జరిగింది, నీకు న్యాయం జరగాలి అని ఇతను ఓదార్చుతాడా? లేదు. అలాగే వై కూడా పీ దగ్గరకు వస్తాడు మళ్ళీ ఇంకొకసారి, పీ ఏం చేస్తాడు మళ్ళీ వైకి కూడా సపోర్ట్ ఇస్తాడు. అంటే ఏది తప్పో ఏది తప్పో పీ చెప్పలేకపోతున్నాడు, ఎందుకంటే ఎక్స్ వర్షన్లో ఎక్స్ కరెక్ట్, వై వర్షన్లో వై కరెక్ట్, మధ్యలో పీ నలిగిపోతున్నాడు, అంటే మధ్యలో సుప్రీంకోర్టు నలిగిపోతుంది. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కొన్నిసార్లు గవర్నర్లదే కరెక్ట్, కొన్నిసార్లు చీఫ్ మినిస్టర్లదే కరెక్ట్. కానీ మనకి ఇక్కడ గవర్నర్కి సపోర్టివ్గా రాయాలంటే సపోర్టివ్ కేసెస్ యూజ్ చేయాలి, గవర్నర్కి అపోజిట్గా రాయాలంటే అపోజిట్ కేసెస్ యూజ్ చేయాలి. నేను మీకు పీడిఎఫ్ ఇస్తాను, గవర్నర్ సపోర్టివ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, అపోజింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కాన్స్టిట్యూషనల్ ప్లెజర్ అంటే ఏంటి, ఇండివిజువల్ ప్లెజర్ అంటే ఏంటి, డిస్క్రిషన్. కానీ దీనికంటే ముందు మీకు ఆ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉంటే ఆర్టికల్ 163, 164, 167 అవి తెలిస్తే యూ కెన్ మేక్ వండర్స్ ఇన్. సో దిస్ ఈజ్ సంథింగ్. క్లారిటీ లేదు, ఆ క్లారిటీ లేదు అని చెప్పడానికి ఇది మీ దగ్గర ఉన్న కంటెంట్, సేమ్ మీ దగ్గర ఉంది, బట్ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి కొన్ని ఆర్టికల్స్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇది వచ్చేసరికి మీకు తెలిసిన క్వశ్చన్ వచ్చేసరికి కొన్నిసార్లు మొత్తం ఆర్టికల్స్నే పెట్టాలను, అంటే మనం ఏమనుకుంటాం మనకు చాలా ఆర్టికల్స్ రాస్తే ఇట్ విల్ బెనిఫిట్ ద ఆన్సర్, బట్ ఓన్లీ ఆర్టికల్స్ విల్ లూజ్ ద ఆన్సర్. అంటే ఏదైనా ఎక్కువ ఉండకూడదు, ఏదైనా తక్కువ ఉండకూడదు, మిడిల్ పాత్, యాజ్ బుద్ధా సెడ్ గోల్డెన్ మీన్ అన్నట్టు మిడిల్ పాత్, మరీ ఎక్కువ ఉండకూడదు మరీ తక్కువ ఉండదు. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రాసేటప్పుడు, పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ రాసేటప్పుడు ఆర్టికల్స్ రాస్తే బాగుంటుంది అంటే, దాని అర్థం ఆర్టికల్సే రాయాలా? కాదు కదా. అంటే యూ విల్ అండర్స్టాండ్ లైక్ దట్. ఇప్పుడు ఓన్లీ ఆర్టికల్సే రాస్తే అక్కడ అర్థమైపోదు, ఇతనికి రాట్ లెర్నింగ్ ఎక్కువ, కంటెంట్ లేదు, ఆర్టికల్స్ రాస్తుంది, కంటెంట్ ఏముంటే ఏంటి లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అందరికీ ఉంటుంది కంటెంట్, బట్ నీడ్స్ ఈజ్ ప్రెజెంటేషన్. అందుకోసం మిడిల్ పాత్ ఉండాలి. సో డోంట్ ట్రై టు టూ మచ్ ఆర్టికల్స్, డోంట్ ట్రై టు టూ లెస్ ఆర్టికల్స్. సో అవసరమైతేనే ఆర్టికల్స్ కనెక్ట్ చేయండి. అండ్ చూడండి, కొన్నిసార్లు మిస్టేక్గా తప్పు రాస్తాం, అంటే గవర్నర్ గురించి చెప్పే క్రమంలో అనుకోకుండా ఆర్టికల్ని మిస్టేక్గా రాస్తాం. అక్కడ ఎగ్జామినర్కి తెలిసేది బేసిక్ పాయింట్స్, లోతుగా తెలియదు. అండ్ ఇంకొకటి, మీరు రోజు కరెంట్ అఫైర్స్ని చూస్తారు కానీ ఎగ్జామినర్ చూడండి. చూడండి, మీరు చదువుకుంటున్నారు కాబట్టి మీకు ఎంత టైం ఉంది, మీ ఫ్రెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఆయన కరెంట్ అఫైర్స్ని చూస్తారా? అసలు గవర్నర్ అంటే ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు మీకు కరెక్ట్ ఇవాల్యుయేట్ చేసే ఎగ్జామినర్, ఆయనకు పెళ్ళయి ఉంటుంది, పిల్లలు కూడా ఉండింటారు, ఆయన కూడా కొన్ని సీరియల్ సినిమాలు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాడు.
ఇన్ని ఉన్నాక కరెంట్ అఫైర్స్ చూస్తాడా? ఆయనకు గవర్నర్ అంటే తెలుసు. ఆయన ఎప్పుడో ప్రిపరేషన్లో ఉన్నప్పుడు 163, 164 గురించి వింటాడు. ఇప్పుడు రేపు మీరే కలెక్టర్ అయితే, రేపు మీరే డిఎస్పీ అయితే, ఒక 1-2 ఇయర్స్ తర్వాత వాట్ ఈజ్ ఆర్టికల్ 163 అంటే పైకి చూస్తారా కింద చూస్తారా? ఏం గుర్తుండదు అసలు. సో సంథింగ్ లైక్ అంటే మరీ ఏం తెలియదు అనుకోకండి, కొన్ని తెలుస్తాయి కానీ అన్నీగా అన్నీ తెలియదు. మీరు చెప్తుంటే నాకు తెలుస్తూ ఉంటుంది. సో అలా అండర్స్టాండ్ అది. సో కొన్ని బేసిక్ పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటుంది. సో సేమ్ అలా మీరు చెప్పినట్టు ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాట్ వన్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. సో దాన్ని మీరు క్లియర్గా రాయాలి. ఓకేనా? మీరేం రాస్తారు కిరణ్? డిజూర్ హెడ్. ఓకే. అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫైన్. రీజన్ రాసావు కానీ గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ విల్ బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అది కరెక్టే కానీ ఈ కంటెక్స్ట్లో కరెక్ట్. సో ఫస్ట్ మనకి ఏం అడుగుతున్నారు? గవర్నర్. ద ఫస్ట్ ఇంట్రొడక్షన్ షుడ్ బి గివ్ సంథింగ్ అబౌట్ ద గవర్నర్. గవర్నర్ యాజ్ యూ సెడ్ డి జూర్ హెడ్. గవర్నర్ ఈస్ ద నామినల్. సో 153 సేస్ దట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ అండ్ 154 సేస్ దట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ విల్ బి ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ బట్ నాట్ సోల్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద గవర్నర్. But actual power lies in the hands of Chief Minister and Council of Minister. Only nominal power lies in the hands of the governor. These days, the controversies are increasing many a times with regard to the governor. Particularly with regard to passage of the bills. Passage of the bills. Endukante, first thing, there is no clarity in the constitution within how much time the governor should accept the bill. అంటే ఎన్ని రోజుల లోపు బిల్లుని గవర్నర్ యాక్సెప్ట్ చేయాలో క్లారిటీ లేదు. ఇప్పుడు తాను యాక్సెప్ట్ చేయకపోతే ఆ రీజన్ మంచిగా అయి ఉండొచ్చు కానీ మనం ఏమనుకుంటే తప్పు అనుకుంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మీ ఫ్రెండ్కి కాల్ చేస్తున్నారు, అతను మీకు ఆన్సర్ చేయాలి, ఏదో ఒక క్వశ్చన్ అడిగారు దాన్ని మీకు ఆన్సర్ చెప్పాలి, ఒక సర్వీస్ అడిగారు దాన్ని చేయాలి. మీరు ఇవాళ అడిగారు, రేపు తను ఆన్సర్ చేయట్లేదు, అర్థం చేసుకుంటారు, 2 డేస్ అయింది ఆన్సర్ చేస్తలేదు, 4 డేస్, 5 డేస్, 10 డేస్, 20 డేస్, 30 డేస్. ఆయన రీజన్ జెన్యున్, ఆయనకు ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈజ్ అనేబుల్ టు రిప్లై. కానీ మీరేమనుకుంటారు? కావాలని అవాయిడ్ చేస్తున్నాను అనుకుంటారు, అనుకోరు. సో ఇప్పుడు గవర్నర్ ఈస్ డీలింగ్ ద బిల్స్ ఫర్ ఎన్ నంబర్ ఆఫ్ డేస్ వితౌట్ ఎనీ రీజన్. సో ఇది కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు చెప్పండి దీనికి రీజన్ ఏంటి, అంటే సారీ దీనికి సొల్యూషన్ ఏంటి? వెరీ గుడ్, షీ షుడ్ ఎక్స్ప్రెస్ ద రీజన్. అంటే నువ్వు తప్పు అని చెప్తున్నావు, తప్పు అని చెప్తే తప్పేంటో చెప్తే నేను సర్దిద్దుకుంటాను కదా. నువ్వు తప్పు చెప్పట్లేదు, ఒప్పో చెప్పట్లేదు, బిల్లు మీ దగ్గర పెట్టుకుంటే నేనేమనుకోవాలి? ఇప్పుడు అదే ఇందాక మీ ఫ్రెండ్ చెప్పినట్టు రెస్పాన్స్ ఇస్తే మీరు అర్థం చేసుకుంటారు. సో ఇదే చెప్పింది పుంచి కమిషన్. పుంచి కమిషన్ హాజ్ రికమెండెడ్ దిస్, వెన్ ఎవర్ ద గవర్నర్ ఈజ్ కీపింగ్ ద బిల్ వెయిటింగ్ ఫర్ ఎ లాంగర్ టైం, హీ షుడ్ ఎక్స్ప్రెస్ ద రీజన్. గవర్నర్ ఎక్స్ప్రెస్ చేయాలి, పుంచి కమిషన్ చెప్పింది. ఇది ఫస్ట్ రీజన్ కాంట్రవర్సీ. ఓకే, వ్యాలిడ్ పాయింటే కదా కాంట్రవర్సీ. సెకండ్ పాయింట్, ఇంకొకటి ఎందుకు కాంట్రవర్సీ వచ్చింది బిల్స్ గురించి, అంటే 20, 20, 10 బిల్స్ అన్నాను కాంట్రవర్సీ. ఇంకెందుకు ఉంది కాంట్రవర్సీ? వెరీ గుడ్, ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ ఆఫ్ వైస్ ఛాన్సలర్. సో దిస్ ఇస్ ద సెకండ్ అట్మోస్ట్ కాంట్రవర్సీ. రీసెంట్లీ వెస్ట్ బెంగాల్ మేడ్ సీఎం యాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్, తమిళనాడు మేడ్ సీఎం యాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్, అండ్ కేరళ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ లైన్. గవర్నర్ ఈజ్ ద ఛాన్సలర్. అంటే ఇప్పుడు చెప్పండి, in constitution there is no mention about governor is a chancellor of the university. Punji commission idu kuda cheppindi, governor being chancellor of the universities have to be moved away. Ante governor universities ki chancellor ga undadam ane pani aapesaru, aa universities ki chancellor ga oka independent body ki ivvadu. Ante ikkada chudandi, meeru mee sontha suggestions cheppatledu, evaru cheppindi cheptunnaru? Punji. Ante ఆయనకు తెలియకపోయినా అమ్మ మదన్ మోహన్ పుంచి తెలుసు, ఈయన రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ఆయన చెప్పిందే చెప్తుందంటే మీ దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో అనుకుంటాం. మీ సొంత నాలెడ్జ్ చెప్పట్లేదు కదా, ఆయన చెప్పింది చెప్తున్నాను. పుంచి యూజ్ దట్ థింగ్. నెక్స్ట్ సెకండ్, వై ద గవర్నర్ ఈజ్ బీయింగ్ కాంట్రవర్సీ, అంటే గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. అండ్ ఇప్పుడు చూడండి, ప్రెసిడెంట్ తలుచుకు అంటే ప్రెసిడెంట్ని ఎవరు రిమూవ్ చేసి తలుచుకుంటే పార్లమెంట్ తీసేయచ్చు కదా. కానీ గవర్నర్ని తొలగించాలనుకుంటే స్టేట్ లెజిస్లేచర్ తొలగించవచ్చా? అంటే యాజ్
state legislature don't have powers to remove the governor. Governor's powers are lying in the hands of the center. So then governor is acting in favor of the center. ఇప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్? సేమ్, వెరీ గుడ్. ఎవరికి పవర్స్ ఉండాలి? స్టేట్ లెజిస్లేచర్. ఇది కూడా పుర్చి కమిషన్ చెప్పింది. పుర్చి కమిషన్ సెడ్ దాట్ ఇంపీచ్మెంట్ ఫర్ ద గవర్నర్, అంటే ప్రెసిడెంట్ కి ఇంపీచ్మెంట్ ఎలాగైతే ఉంటుందో గవర్నర్ కి కూడా ఏముండాలని చెప్పింది? ఇంపీచ్మెంట్. సో గవర్నర్ కి కూడా ఇంపీచ్మెంట్ ఉండాలి. మీరే ఫోర్త్ ప్రాబ్లం చెప్పారు, ఫోర్త్ సొల్యూషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి, బిల్స్ వెయిటింగ్ అని చెప్పారు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ యాంటీ డిఫెక్షన్ లా ఉంది. యాంటీ డిఫెక్షన్ లా ఎందుకు ఫెయిల్ అవుతుంది? నో టైం లిమిట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక బిల్లు ప్రెసిడెంట్ స్టేట్ లెజిస్లేచర్కి పంపించాడు అనుకోండి. గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశాడు బిల్లు, ప్రెసిడెంట్ స్టేట్ లెజిస్లేచర్కి పంపించింది. పంపిస్తే స్టేట్ లెజిస్లేచర్ వితిన్ 6 మంత్స్లో రెస్పాండ్ అవ్వాలి. మీకు తెలుసా ఈ పాయింట్? వితిన్ 6 మంత్స్. అంటే ఇప్పుడు చూడండి, గవర్నర్ బిల్ ఆపితే ప్రాబ్లం లేదు, కానీ గవర్నర్ బిల్ని ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద 5th పాయింట్. మీకు తెలంగాణలో జోనల్ సిస్టమ్ ఉంది కదా, ఇన్ని రోజులు ఎందుకు వెయిటింగ్ ఏంటది? ప్రెసిడెంట్స్ అసెంట్, ప్రెసిడెంట్ అప్రూవల్ ఇవ్వలేదు. అంటే గవర్నరే కాదు, ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ అస్, కీపింగ్ అస్ వెయిట్. ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక బిల్లుని స్టేట్ లెజిస్లేచర్కి పంపిస్తే స్టేట్ లెజిస్లేచర్ ఆ బిల్లుని మళ్ళీ ప్రెసిడెంట్కి పంపవచ్చు, లేకపోతే పంపకపోవచ్చు. కానీ 6 మంత్స్లో స్టేట్ లెజిస్లేచర్ తన ఒపీనియన్ చెప్పాలి, వితిన్ 6 మంత్స్. ఇప్పుడు సేమ్ అదే బిల్లుని ప్రెసిడెంట్ కూడా వెయిట్ చేయించాడు అనుకో, ప్రెసిడెంట్ కూడా టైం పెడితే అయిపోతుంది కదా, 6 మంత్స్లో రెస్పాండ్ అవ్వాలి. ఇది కూడా పుంచి కమిషన్ చెప్పి. అంటే మీరు గ్రూప్ 2కి చదివి ఉంటారు, ఎస్ఐకి చదివి ఉంటారు, గ్రూప్ 1కి చదివి ఉంటారు, అదే కంటెంట్ మీరు ఇక్కడ రాస్తున్నారు. సజెషన్స్ ఏమి ఉన్నాయి? దీస్ ఆర్ ద సజెషన్స్. సో గవర్నర్ షుడ్ యూజ్ హిజ్ విజ్డమ్ వైల్ యూజింగ్ ద డిస్క్రిషనరీ పవర్స్. అండ్ గవర్నర్ కూడా రియలైజ్ అవ్వాలి, ఐఆమ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. అంటే ఈ దేశ, అంటే ఈ రాష్ట్రానికి అధినేత. అంటే ఇప్పుడు చూడండి, ఇంటి పెద్ద యాజ్ అ ఫాదర్, ఫాదర్ ఏదైనా తప్పులు చేయవచ్చు, కానీ పిల్లల ముందు ఫాదర్ ఏదైనా తప్పు చేస్తాడు జనరల్గా? అంటే ఇఫ్ హీ వాంట్స్ టు కమిట్ ఏ మిస్టేక్ ఆల్సో హీల్ నాట్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్, పక్కకు సైడ్, అంటే తెలియకుండా చేస్తాడు. అంటే పిల్లల ముందే చేశాడు అనుకోండి, పిల్లలు చెడిపోతారా? లేదు. అంటే ఇప్పుడు గవర్నరే రాష్ట్రానికి అధినేత, నువ్వే కళ్ళ కనిపించేటట్టు చేస్తున్నప్పుడు ఇక్కడ పీపుల్ ఏం చేస్తారు అండ్ పొలిటీషియన్స్ ఏం చేస్తారు? అండ్ యూ షుడ్ బీ లైక్ ఎ రోల్ మోడల్ ఇన్ ద స్టేట్ అండ్ యూ షుడ్ నాట్ బికమ్ అ కాంట్రవర్సీ. మీరు ఇప్పుడు చూస్తే తెలంగాణలో మహిళా దర్బార్ అని పెట్టారు, తెలంగాణలో గవర్నమెంట్ తొందరలో కూలిపోబోతుంది అని చెప్పారు. అంటే ఇతను పొలిటికల్ హెడ్డా, కాన్స్టిట్యూషనల్ హెడ్డా? గవర్నమెంట్ కూలిపోతుందని చెప్తే హీఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటా మన, ఈజ్ యాక్టింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో అలా, సో ఇప్పుడు చూడండి, మీకు చెప్పిన పాయింట్స్ సిస్టమాటికల్గా వచ్చాయి. గవర్నర్ అనే పాయింట్ రాశారు, గవర్నర్ అనే ప్రాబ్లమ్స్ రాశారు, గవర్నర్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. మీరు చెప్పింది కాదు, పుచ్చి కమిషన్ ఇచ్చిన సొల్యూషన్స్ చెప్పింది. నెక్స్ట్ సీఎంకి గవర్నర్కి ప్రాబ్లం అవుతుంది, సీఎంకి గవర్నర్కి కదా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు సీఎంకి గవర్నర్కి మధ్యలో రిలేషన్ ఉందనుకోండి, ఇట్ విల్ బి ఫైన్. ఇప్పుడు ఒక గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు ఎవరిని అడగాలి అని ఎవరు చెప్పారు? సర్కారియా పుచ్చి. అంటే ఇట్ విల్ బి బెటర్ బిఫోర్ అపాయింటింగ్ ద గవర్నర్ ద సీఎం హ్యాస్ టు బి కన్సల్టెడ్. అంటే ఇంకొకటి, లోకల్ పర్సన్ అపాయింట్ అవ్వద్దు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ అపాయింట్ అవ్వట్లేదు అలా, ఇది అవుట్డేట్ అయిపోయింది, కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, సీఎంని కన్సల్ట్ అవ్వట్లేదు, గవర్నర్ అపాయింట్ చేశారు. సో అది కూడా అపాయింట్ చేయాలి. 5 పాయింట్స్, 5 పాయింట్స్. పాయింట్కి ఒక మార్క్ వేసుకున్నా కానీ 10 పాయింట్స్. సో మీకు ఒక వర్స్ట్ కేసులో తీసుకున్నా యూల్ బి గెటింగ్ 7 to 8 పాయింట్స్, 7 to 8 మార్క్స్, 10 మార్క్స్ అయితే. సో అది అంటే క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్కి ఆన్సర్, ఆన్సర్కి సొల్యూషన్ కూడా మీరే ఇచ్చారు. సో దాట్స్ ఆల్ సిస్టమాటిక్ మ్యాన్. కంక్లూజన్ ఇవ్వాలి. కంక్లూజన్ ఇచ్చినప్పుడు, బీయింగ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, పీపుల్ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద గవర్నర్ అండ్ ద ఎంటైర్ కంట్రీ విల్ బి వాచింగ్ ద గవర్నర్. సో మోర్ ఓవర్ ఇండియా ఈజ్ అ ఫెడరల్ స్టేట్. ఇఫ్ గవర్నర్ గోస్ ఆన్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్ సీమ్స్ లైక్ ఎ యూనిటరీ స్టేట్. బట్ సుప్రీం కోర్ట్ ఇన్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్ హెల్డ్ దట్ ఫెడరలిజం ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెన్ ద గవర్నర్ ఈస్ డూయింగ్ ద థింగ్స్ ఇన్ అథారిటేటివ్ మేనర్, ఏకపక్షంగా, విచక్షణారాహితంగా పనిచేస్తే అతను అతని చేతిలో పవర్స్ ఉన్నట్టు ఏకకేంద్ర వ్యవస్థ అయిపోతుంది, సమాఖ్య వ్యవస్థ కాదు. సో ఫెడరల్ స్ట్రక్చర్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్.
So S.R. Bommai said case, as he said, he has to protect the constitution. He has to protect the federal feature of the state. So that's it. So manchi conclusion vachinda le S.R. Bommai case tho meer support chestunnaru. That's it. So this has to be the flow. Ardhamaina? So idi next inko question ra. Write down the question. What is the meaning of discretionary powers of the governor? What is the meaning of discretionary powers of the governor? Does it mean his individual discretion? Does it mean his individual discretion? Full stop, discuss. ఇటీవలి కాలంలో గవర్నర్ విచక్షణాధికారాల గురించి విన్నాము. ఈ విచక్షణాధికారాలు ఎందుకు అందించాలి? ఫుల్ స్టాప్, వివరించండి. ఇంకా డిస్కస్ అంటే ఇంకా మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు, మీకు తెలిసింది రాయండి అన్నట్టు. తెలిసింది రా, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. క్రిటికల్ అనలైజ్ అయితే విమర్శనాత్మక రాయమని చెప్తున్నారు, డిస్కస్ అంటే ఏందో మీకు తెలియదు. సో మీకు ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా డోంట్ గెట్ టెంప్టెడ్. సో ఆ పాయింట్కి స్టిక్ రైటెడ్ రాయండి, ఓకేనా? సో దీన్ని ఒక 150 to 200 words 150 to 200 words రైట్ ఇట్ ఇన్ 150 to 200 words. మళ్ళీ దాన్ని ఫోకస్ చేయకండి, జస్ట్ ఇవ్వాలి కదా అని ఇస్తున్నాను, క్వశ్చన్ పక్కన ఉండాలి కదా అది. సో మీరు 300 words రాయండి, ప్రాబ్లం లేదు. కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు రైట్ సంథింగ్, ఓకే? సో ఇవాటి నుంచి రెగ్యులర్ అసైన్మెంట్స్ ఏంటి, 15 minutes యూ హ్యావ్ టు రైట్ సంథింగ్. న్యూస్ పేపర్లో అయినా చూడండి, కంటెంట్ మీ దగ్గర ఉన్నదైనా పర్లేదు, ఏదైనా రైట్ సంథింగ్, ఓకే? ఏ పేపర్ అయినా మీరు ఏదైనా కూడా రాయండి, ఓకే? దట్స్ ఇట్.